సన్నివేశంలో చూడడం చాలా భాగ్యంగా నేను పరిగణిస్తూ ఉన్నాను. యథార్థంగా భగవద్గీత 17వ అధ్యాయము పూర్తయింది కదా. పాపం వాళ్ళు ఎంతో శ్రమ పూర్చి మొత్తం ఆ క్లాసెస్ అన్నిటినీ ఒక సీడీ రూపంలో తీసుకొచ్చారు. అందరికీ ఒక సీడీ చొప్పున అక్కడ వితరణ చేయడం అయినది. అక్కడికి రాక ఇక్కడ ఉండి ఎవరికైనా కావాల్సి వస్తే మీరు తీసుకోవచ్చు, ఉచితం, మీకు ఖర్చు ఏమీ లేదు. అయితే మీ దగ్గర సీడీ ప్లేయర్ ఉండాలి, ఉచితం కదా అని తీసుకోండి. సీడీ ప్లేయర్ ఉండాలి, వినాలి అనే ఉత్సాహం మీకు ఉండాలి, అప్పుడు తప్పకుండా అడిగి తీసుకోగలరు. మీ కొరకైనా తీసుకోవచ్చు, మీ మిత్రుల కోసమైనా కూడా తీసుకోవచ్చు. ఇది ఉచితంగా వితరణ చేయటే దీని అభిప్రాయం. క్లాస్ అయిన తర్వాత మీరు నన్ను అడిగితే నేను ఇస్తాను. తర్వాత మీ సూచన కోసం చెప్తున్నాను, రేపు రాబోయే 23వ తారీఖు సెప్టెంబర్ 23 పూజ్య స్వామీజీ మహాసమాధి రోజు. అది ఆ రోజు హృషికేశ్లో నేను ఉండే అవకాశం, నేను అమెరికాలో ఉండేవాడిని, అక్కడ జరిగే కార్యక్రమంలో నేనే ఉండేవాడిని ప్రధానంగా. ఏడాది అమెరికా వెళ్ళలేదు కనుక ఏడాది హృషికేశ్ వెళ్తున్నా, ఆ కార్యక్రమం కోసమే వెళ్తున్నా. అందుకోసం ఒక వారం రోజులు హృషికేశ్ వెళ్ళొస్తాను. 21న వెళ్తున్నాను, 28న వచ్చేస్తా, సరిగ్గా 1 వీక్. కాబట్టి రేపు శుక్రవారం వెళ్తా, మళ్ళీ శుక్రవారం వచ్చేస్తా, అంటే గురువారం సాయంకాలం వరకు మనం ఇక్కడ క్లాసెస్ పెట్టుకోవచ్చు. సాధారణంగా గురువారం నేను క్లాస్ పెట్టట్లేదు, కానీ ఊరు వెళ్తున్నాను కనుక గురువారం కూడా క్లాస్ పెడతాను. మీరు శుక్ర టు శుక్ర, ఇంక్లూడింగ్ బోత్ శుక్ర, సెలవుగా పరిగణించగలరు. 28 వస్తే 29 గీతా క్లాస్ మళ్ళీ అక్కడ ఉంటుంది, 30 కూడా గీతా క్లాస్ ఉంటుంది, 31 పంచదశి ఇక్కడ. అది మొత్తం ప్లాన్. రేపు బొలారంలో క్లాస్ ఉంటుంది. ఇవన్నీ ఏమి చెప్తున్నానంటే ఇంకా టైం ఉంది, అందుకోసం చెప్తున్నాను. నా దిశలోనా శిక్ష అయిపోయింది అప్పుడేను నా దిశలో ఆరు కొద్ది దశలో. సో బుధ గురువు ఇక్కడ మనం క్లాస్ పెట్టుకుందాము. బుధవారం సుందరకాండ, గురువారం సంగతి అప్పుడే చూద్దాము.
సో బుధ గురువు ఇక్కడ క్లాసు, మంగళవారం బొలారం క్లాసు కూడా ఉన్నది. ఎందుకంటే కొందరు ఇక్కడి నుంచి బొలారం వస్తూ ఉంటారు, అందుకోసం నేను చెప్తూ ఉన్నాను. శర్మ గారు రండి, మీరు అక్కయే ఆలస్యం. మీరు వస్తే అక్కడికి సభ పూర్తి అయిపోయింది, మనం క్లాసు మొదలు పెట్టవచ్చు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యస్య నిష్పసితం వేదా యోగేదేభ్యోఖిలం జగత్ నిర్మమే సమహం వందే మహేశ్వరం. ఏ వదంతి తీర్థమేతేపి ధాన్యంతే విద్యయాత్ర కిం నయథా పూర్వమేతేషాం అత్ర భ్రాంతే రదర్శనాత్. ఆ శ్లోకం చెప్పాలి. సో యాదో అధ్యాయంలో మంచి ప్రోగ్రెస్ చేసినాం ఇప్పటికే. ఇంతకు ముందు శ్లోకం కూటస్థ బ్రహ్మణోర్భేద అది పూర్తయిందని నాకు గుర్తు అయింది. ఈ శ్లోకాలు కొంచెం జటిలంగా ఉంటాయి. అంతకు ముందు శ్లోకం అవలేదండి, అయింది అయింది. ఇదే ఈ శ్లోకం అయితే మనం చదివిన శ్లోకమే చదవాలి. ఈ శ్లోకంలో పై పాదము అంటే మొదటి లైను పూర్వపక్షము, రెండవ లైను దానికి సమాధానము ఉత్తరము. మొదటి లైను అబ్జెక్షన్ పూర్వపక్షం, రెండవ లైను సమాధానం. అదే ఆ శ్లోకం యొక్క రచన. అది మామూలుగా మీకు శ్లోకం చూస్తే అలాగేమీ అనిపించదు. అంచేతనే ఈ శ్లోకాలు జటిలము అని నేను అనేది అందుకోసం. సో పైన మనం ఏం చెప్పామంటే, చూడండి, ఈ దేహమునందు ఉన్న చైతన్యము కూటస్థము అనబడుతుంది. కూటస్థ చైతన్యం ఎప్పుడు కూడా మీరు ఆ తత్వాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలి, దాన్ని పట్టుకోవాలి. మన వాళ్ళు ఏం చేశారంటే ఇదేం పట్టుబడివి కాదని దాన్ని వాయిదా వేసేసారు. పండితులు కూడా దాన్ని వాయిదా వేసేసారు. పండితులు ఏం చేశారంటే పాండిత్యం వెనకాల పడ్డారు. పాండిత్యం చిక్కుతుంది, తత్వం చిక్కదు. పాండిత్యం అంటే ఏమిటి? దానికి సంచయము అని పేరు. సంచయము అంటే ప్రోగు చేయుట. మీకు పోపుల సామాను పెట్టి ఉంటుంది చూసారా, దానికి సంచయ పేటిక అని పేరు. సంస్కృత భారతి వాళ్ళు అన్నిటికీ డబ్బాల మీద పేర్లు అవి అతికించి మీకు మామూలుగా లోకంలో వాడుకలో ఉన్న వాటి అన్నిటికీ పేర్లు పెడతారు. తెలుసా మీకు ఆ సంగతి? గమనించారా ఎప్పుడైనా? సో వాళ్ళు ఆ పోపుల పెట్టికి సంచయ పేటిక అని పేరు పెట్టారు. దాంట్లో అంచేతనే మన వాళ్ళు కూడా పోపు సామాను అంటారు. పోపు సామాను అంటే అన్నీ ఒక చోట ఉంటాయి, సుమారు 7-8 కలిసి ఒక చోట ఉంటాయి, దానికి పోపు సామాను అంటే. సంచయ అంటే ప్రోగు చేయుట. కాబట్టి మీరు వేదాంతం ఉందనుకోండి, ముందు సంస్కృతం వచ్చి ఉండాలి, తర్వాత తత్వబోధ ఆత్మబోధ, ఆ రకంగా వివేక చూడమని ఇలాంటి కొన్ని ప్రకరణాలు కొన్ని చదివి, ఆ తర్వాత ఉపనిషత్తులు చదివి, భగవద్గీత చదివి, బ్రహ్మసూత్ర భాష్యం చదివి, తర్వాత ఒప్పుకుంటే వాద గ్రంథాలు చదివి, ఇవన్నీ ఇలా పోగు చేసుకుంటూ పోవడం. ఆయన పండితుడు అనేటప్పటికీ ఈ మొత్తం గ్రంథాలన్నీ చదివి ఉంటాడు, దాన్ని పాండిత్యం. ఆ పాండిత్యానికి లోకంలో గుర్తింపు కూడా ఉంటుంది. జనులు ఆ పాండిత్యాన్ని గుర్తించి ప్రశంసిస్తారు, లోకంలో పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, ధనము కూడా లభిస్తుంది. లభించాలి కూడా. పండితులకి ధనం లేకపోతే ఇంకా మిగతా వాళ్ళకే ఉండే ఉపయోగం ఏముంది? అదంతా చాలా మంచి విషయం. అయితే సంచయము జరిగినది. సంచయము అంటే ప్రోగు చేయుట. విజ్ఞాన సంచయమే జరిగినది తప్ప జ్ఞాన సంచయము,
అంటే జ్ఞానమును ప్రోగు చేయుట అనే కార్యక్రమం చక్కగా సఫలంగా నడిచింది. తత్వ సాక్షాత్కారం లేదు. ఇది ఎలా ఉందంటే, డబ్బుని పోగు చేసుకున్నారే తప్ప ఎప్పుడో ఒక రూపాయి ఖర్చు పెట్టి కాఫీ కూడా తాగిన పాపాన్ని పోలేదు. డబ్బుని పోగు చేసిన దానికి ఉపయోగం ఏమిటి? సో ధనానికి ఉపయోగములు మూడు: దానం భోగో నాశః తిస్రో భవంతి గతయో విత్తస్య అని భర్తృహరి. విత్తము ధనము, ధనములకు మూడు గతులు గలవు. అంటే దాని నడక, మూడు నడకలు ఉన్నాయి ధనానికి. ఒకటి దానము, మీరు ఎవరికైనా ఇస్తే అలా నడుస్తుంది దానికి. రెండవది భోగము, మీకు మీరు ఖర్చు పెట్టుకోవడం. ఈ రెండు లేకపోతే మూడవది నాశము, పోతుందా డబ్బు, ఎవడో కొట్టుకుపోతాడు. వీడు పోతాడు అవతలకి, దాన్ని ఎవడో ఎంజాయ్ చేస్తాడు. సో ఆ రకంగా ఈ విద్యకి కూడా ఎప్పుడైతే సాక్షాత్కారము అనే మాట, తత్వ సాక్షాత్కారము అనే మాట లేకుండా పోయిందో, ఆ విద్య నాశాన్ని పొందుతుంది. ఇది బ్రెయిన్ సెల్స్లో ఉంటుంది. ఆ బ్రెయిన్ సెల్స్ క్రమంగా క్షీణిస్తాయి, మనిషి పోతాడు, వాటితో పాటే వాడి విద్య కూడా పోతుంది. రమణ మహర్షి విద్య పోయిందా? పోలేదు. నిసర్గదత్త మహారాజు విద్య పోలేదు. ఈ పండితుల విద్యలన్నీ పోయాయి. ఎంత తేడా ఉందో చూడండి. కాబట్టి తత్వ సాక్షాత్కారం ఉండాలి. ఇప్పుడు కూటస్థ అంటే ఏమిటి? అది కూటస్థ అంటే డెఫినేషన్ తెలుసుంటే సరిపడదు. ఆ కూటస్థము మీలో ఉన్నది, మీలో ఉన్న దాని గురించి చర్చ. అదేదో కూట డిఫైన్ కూటస్థ అని కాదు. ఇప్పుడు వ్యాకరణ పరీక్షలో లాగా డిఫైన్ దిస్ ఆర్ అన్వాదేశ, వాట్ ఈజ్ అన్వాదేశ, గివ్ అన్ ఎగ్జాంపుల్ అంటే అప్పుడు డెఫినేషన్ ఇచ్చే ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. అలాగే నా ఇది కాదు, ఇది జీవితానికి సంబంధించింది. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చుని ఉండగా మీ యందు కూటస్థము గలదు, మీరు గుర్తుపట్టినారా? మీ కేసు మీరు చూసుకోండి. మీ అనుభవంలోకి వచ్చేటువంటి సర్వము అంటే దేహము, ఇంద్రియములు, మనస్సు, నేను, ఈ నేను అనేది వీటన్నిటికీ విలక్షణంగా ఉంటుంది. నేను అనే అనుభవం ముందు, నేను తర్వాత మనస్సు, నా మనస్సు, ఇంద్రియములు, నా ఇంద్రియములు, ఈ నా తర్వాత తోక వస్తుంది, చూపు, నా చూపు, ముందు చూపు. చూపు ఉంటే కదా నా చూపుకి, చూపు లేకపోతే నా చూపే ఉంది. కాబట్టి నా అన్నది తర్వాత వస్తుంది, అజ్ఞానం చేత వస్తుంది. అది యథార్థం కాదు. అది మొత్తానికి నేను, ముందు నేను వస్తుంది అన్ని సందర్భాల్లోనూ. ముందు నేను వస్తుంది. ఒక అతను అన్నాడు, నా పేరు మర్చిపోయాను అన్నాడు. పేరు మర్చిపోవడానికి అవకాశం ఉన్నది, కానీ నేను వచ్చిన తర్వాత పేరు మర్చిపోయినట్టు తెలిసిందా, నేను రాకుండానే పేరు మర్చిపోయినట్టు తెలిసిందా? నేను రావాలి ముందు. నేను వచ్చాక నా పేరు మర్చిపోయాను అని కథ వినుంటారు మీరు. ఈగ పేరు మర్చిపోయిందనో ఏదో. కాబట్టి ఈగకి నేను ఈగను అని తెలియకపోవచ్చు, నా పేరు తెలియకపోవచ్చు, కానీ నేను అనే అనుభవం ఉంటుంది. నేను అనే అనుభవం తప్పనిసరిగా ఉంటుంది. ఈ నేను అనే అనుభవము పేరు పెట్టడానికి ముందు చిన్నపిల్లలకు కూడా ఉంటుంది, పశుపక్ష్యాదులకు కూడా ఉంటుంది. ఇప్పుడు కుక్క ఉందనుకోండి, అక్కడెక్కడో ఉంటుంది, ఇక్కడ ఏదో ఆహారం ఉందని దానికి అనిపిస్తే అక్కడి నుంచి సావకాశంగా నడిచి ఇక్కడికి వస్తుంది. దానిలో నేను అనుభవం ఉండి వచ్చిందంటారా లేకుండా వచ్చిందంటారా? ఇట్ నోస్, నో సెట్సెల్, తనను తాను తెలుసుకుంటూ ఉంటున్నాయి. ఆ తర్వాత ఇతరమును తెలుస్తుంది. కాబట్టి మనందరి ఎందు కూడా నేను అనే అనుభవము మౌలికమైన అనుభవము. దాన్ని ఇంగ్లీష్లో ఏమన్నారంటే
ప్రైమార్డియల్ ఎక్స్పీరియన్స్ అని అన్నారు. అత్యంత మౌలికమైన అనుభవం, బేసిక్ మూలం అది. మీ చిన్న వయస్సులో ఎలా ఉందో, మధ్య వయస్సులో ఎలా ఉందో, పెద్ద వయస్సులో ఎలా ఉందో అది సమానంగా ఉంటుంది. మీరు హై స్కూల్కి వెళ్ళే రోజుల్లో నేను, యూనివర్సిటీ రోజుల్లో నేను, సుఖాన్ని పొంది అనుభవించే రోజుల్లో నేను, దుఃఖాలను అనుభవించే రోజుల్లో నేను, పెద్ద వయస్సులో నేను, రోగం వచ్చినప్పుడు నేను, ఆరోగ్యంగా ఉన్నప్పుడు నేను, అది మారకూడదు. ఇవన్నీ మారతాయి తప్ప ఆ నేను మారదు. ఆ నేను అనే అనుభవము అది మారదు. అది మీరు తెలుసుకోగలిగితే ఆ నేను మనస్సు కాదు. మనస్సుని తెలుసుకునేది మీరు ఆ సంగతి గుర్తుపట్టాలంటే నేను నా మనస్సు అండం మానేయాలి. నా మనస్సు అండం మానేస్తే నేను మనస్సు ఆ తేడా తెలుస్తుంది. మీరు నా మనస్సు అంటుంటే ఆ తేడా తెలిసే అవకాశం తగ్గిపోతుంది. నా మనస్సు అనకూడదు, నేను మనస్సు, నేను మనస్సు. ఒక మహాత్ముని ఎవరో అడిగారు, మీది ఏ మతం అని అడిగారు. అంటే ఆయన అన్నాడు, నాకు మతం ఏం లేదండి, మతం లేదండి నాకు. అదేమిటి, మీరేమో హిందూ మతానికి చెందిన వాళ్ళలా కనపడుతున్నారే అన్నాడు అవతల. హిందూ మతం కాదండి, హిందూ మతం కాదు. ఎందుకంటే మతం అంటే ది గాడ్, ఒక పర్టికులర్ గాడ్ ఉంటాడు, ఆ గాడ్ మీద విశ్వాసం ఉండాలి, అప్పుడే మతం అవుతుంది. హిందువులో అదేమీ లేదు. హిందువులో ఆ విష్ణువు, శ్రీ మహావిష్ణువు సాక్షాత్ కృష్ణుడిగా వచ్చినా కూడా ఆయన్ని ప్రశ్నలు అడుగుతారు, ఆయన సమాధానం చెప్తేనే ఉంది, లేకపోతే లేదు. కమాండ్మెంట్స్ ఉండవు. శ్రీకృష్ణుడి దగ్గర నుండి కమాండ్మెంట్స్ ఉండవు, ప్రశ్నలకి సమాధానం చెప్పడమే ఉంటుంది, డిబేటే ఉంటుంది, సంవాదమే ఉంటుంది తప్ప కమాండ్మెంట్స్ ఉండవు. 10 కమాండ్మెంట్స్ మోసెస్, 10 కమాండ్మెంట్స్ అలా ఏముండవు. డిబేట్ ఉంటుంది, శ్రీకృష్ణుడు ఏదో చెప్తాడు, దాని మీద మనం 10 ప్రశ్నలు వేస్తాం, ఆయన అన్నింటికీ సమాధానం చెప్పాలి. శివుడు పార్వతి కమాండ్మెంట్స్ ఉండవు. శివ సూత్రాలు కనుక మీరు చూసినట్లయితే దాంట్లో కమాండ్మెంట్స్ ఏ ఉండవు. అక్కడ కూడా పార్వతి 10 ప్రశ్నలు వేస్తే ఆయన చక్కగా సమాధానం చెప్పుకోవాల్సి. ఎక్కడైనా ప్రశ్నలు సమాధానాలు ఉంటాయి, డిబేట్స్ ఉంటాయి, కమాండ్మెంట్స్ ఉండవు. కాబట్టి రెలిజియన్ ఎక్కడుంది, తెలిసినో రెలిజియన్ అని సమాధానం చెప్పాడు. అంటే అర్థం ఏంటి, ఏదో ఒక మతం పెట్టి ఆ మతం మీద విశ్వాసం పెట్టి ఆ విశ్వాసానికి నా విశ్వాసము, నా మతము అని నా పెట్టి తద్వారా మనిషి బంధింపబడుతూ ఉంటాడు. కాబట్టి నా మనస్సు అనద్దు, మనస్సు అనండి, దేహము అనండి, నా దేహము అనద్దు. నా మనస్సు అనకుండా నా దేహము అనకుండా మీరు అన్నం మానేస్తే మనస్సు లేకుండా పోతుందా, ఉంటుందిగా. దేహం లేకుండా పోతుందిగా, ఉంటుందిగా. మీకే తెలుస్తూ ఉంటుందిగా, మీకే తెలుస్తూ ఉంటుంది. మిగతా వాళ్ళకి తర్వాత తెలుస్తుందండి, ముందు మీకు తెలుస్తుందండి, మీకే తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మనస్సు, దేహము, నేను. ఇప్పుడు ఆ నేను మనం ఏమనొచ్చు, సాక్షి అనొచ్చు. దీంట్లో చిత్రం ఏంటంటే నేను ఉన్నప్పుడు మాత్రమే మనస్సు, దేహము ఉంటాయి. నేను లేకుంటే మనస్సు ఉండదు, దేహము ఉండదు. కాబట్టి మనస్సు, దేహము వాటికి మనుగడను ఇచ్చి వాటిని సాక్షిగా దర్శించేది నేను. దానికి కూటస్థ అని పేరు. ఆ కూటస్థ చైతన్యము. ఇప్పుడు చెప్పండి, కూటస్థము అంటే ఇది అనుభవ విషయమా లేకపోతే బుద్ధిలో పెట్టుకునే ఒక డెఫినేషనా ఇది?
భగవాన్ చేసుకుంటుంది. ఏమండి ఇంకా పరమాత్మ, ఆ పరమాత్మ ఎక్కడున్నాడు అంటే ఆ కూటస్థమే పరమాత్మ. నా మనస్సు అనేది పరమాత్మ కాదు, నా మనస్సు అనేది అహంకారం, జీవుడు అది సంసారి నా మనస్సు అంటుంది. నా మనస్సు నుంచి తర్వాత ఏమొస్తుంది? నా మతం. నా దేహం నుంచి తర్వాత ఏమొస్తుంది? నా ఇల్లు. ముందు నా దేహము, తర్వాత నా ఇల్లు. నా దేహము లేదంటే నా ఇల్లు ఉండదు, తెలుసా మీకు? దేహము దేహమే ఉందనుకోండి, నా దేహము లేదు, దేహమే ఉందనుకోండి, ఇల్లు ఉంటుందంటే నా ఇల్లు ఉండదు. నా ఇల్లు ఉండాలంటే నా దేహము ఉండాలి. కాబట్టి నా దేహం అనేది జీవుడు, నా ఇల్లు, నా వాకిలి అని సతమతమతో సంసారంలో తిరుగుతూ ఉంటాడు. ఆ జీవుడిని ఉద్దేశించి పరమాత్మతో ఐక్యం ఎవరు చెప్పరు, అది శాస్త్రం కాదు. ఈ ద్వైతులు అలాగే భ్రమపడతారు, అవి తెలియదు. ద్వైతులంటే అర్థం తెలియని వాళ్ళు అని అర్థం. తత్వము తెలియని వాళ్ళు ఏవో కొన్ని విశ్వాసములను పట్టుకుని ప్రాములాడే వాళ్ళు. విశ్వాసం అంటే ఎలా ఉంటుందో తెలుసునండి. అమీర్పేట నుంచి నా గోలు, నా గోలు నుంచి అమీర్పేట. మీరు ట్రామ్ కార్ కదా, అది ట్రామ్మే కదా, మెట్రో అది అక్కడ అమీర్పేటలో బయలుదేరుతుంది. దానికి దారి అలా ఫిక్స్డ్ ఉంటుంది. ఆ ఫిక్స్డ్ దారిలో అలా వెళ్ళి నాగోల్లో అవుతుంది, మళ్ళీ నాగోల్లో వెళ్తే అలా వచ్చి అమీర్పేటలో అవుతుంది. దాన్ని విశ్వాసము అంటారు. విశ్వాసంలో ఇటు కానీ అటు కానీ కదిలిందంటే కుప్పకూలిపోతుంది. విశ్వాసం అంటే ఎలా ఉంటుంది, అది ఇటు వెళ్ళకూడదు అటు వెళ్ళకూడదు. మీరు ప్రశ్నలు అవి వేశారనుకోండి, ఆ విశ్వాసం కుప్పకూలిపోతుంది. ప్రశ్నలు వేయకూడదు. ఎవరో ప్రశ్న వేశారు నన్ను, ఆ గణపతికి ఇంకో తల పెట్టుకురావడం ఎందుకు, ఆ తలే పెట్టచ్చు కదా అని. అరే నువ్వు అలాంటి ప్రశ్నలు వేస్తే ఈ ట్రామ్ కారు కింద పడుతుంది. ప్రశ్నలు వేయకూడదు, నో డిబేట్. కాబట్టి నా విశ్వాసము వాడు సంసారి, నా విశ్వాసము నా మతం. విశ్వాసములు ఉంటాయి, పెద్దలు పెట్టారు విశ్వాసము, వాటిని కూడా పరిశీలిస్తాడు, వాటిని కూడా ఎగ్జామిన్ చేస్తాడు. బాగానే ఉంది మంచి విశ్వాసము, చిన్నప్పుడు ఉపయోగపడుతుంది, పిల్లలకు ఉపయోగపడుతుంది. హనుమంతుడి గురించి పిల్లలకి చెప్పారనుకోండి, ఉపయోగపడుతుంది. హనుమంతుడికి గద తోక అంటే పిల్లలకి ఇష్టం అర్థమవుతుందా? లేకపోతే హనుమంతుడు జ్ఞాన గుణ సాగర అంటే అర్థమవుతుందా పిల్లలకి? గద తోక అంటే అర్థమవుతుంది. మరి పెద్దవాళ్ళు కూడా గద తోక అంటే ఇంకా వాళ్ళ ఏం పెద్దరికం అది? తులసీదాసు గద తోక అంటున్నాడా, జ్ఞాన గుణ సాగర అంటున్నాడా? జయ హనుమాన జ్ఞాన గుణ సాగర, జయ హనుమాన అంటే వాళ్ళ గదా శేఖర. అది తప్పాలి పిల్లల కోసం అలా చెప్తారు. జయ హనుమాన్ అంటే ఏమిటి, తులసీదాస్ అంటే ఏమిటనుకుంటున్నారు? ఆ తులసీదాస్ నేను ఈ మధ్యన రామచరిత మానస్ ఋషికేశ్లో కూర్చుని చదవడం ప్రారంభించా. ఆయన చేసిన ప్రార్థనలు చూస్తే అత్యాశ్చర్యం, ఎంత మధురమైన ప్రార్థన అంటే, చాలా మధురమైన ప్రార్థన. తప్పక చూడాలి, సాక్షాత్ భగవద్గీత చదువుతున్నట్టు నేను అనుకుని ఆశ్చర్యపోయాను. తులసీదాసుకి తెలిసినట్టుగా హనుమంతుడి గురించి మరి ఎవరికి తెలియలేదు అని నాకు అనిపించింది. ఎందుకంటే ఆయన జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర్, మొత్తం హనుమంతుడి గురించి మొత్తం అంతా దాంట్లో పెట్టేశాడు. ఆయన జ్ఞానానికి సముద్రం, గుణాలకు సముద్రం, అదే హనుమంతుడు అంటే. హనుమంతుడు అంటే గదా తోక పెట్టుకుని వీళ్ళని వాళ్ళని మొత్తి కొట్టి అలా చిన్నపిల్లలకి అలా చెప్తారు. ఈ విశ్వాసాలన్నీ అలాగే ఉంటాయి. కాబట్టి విశ్వాసమును కూడా సాక్షిగా పరిశీలించాలి. అంచేతనే ఆ మహాత్ముణ్ణి మీ మతం ఏదని అడిగితే నాకు మతం లేదని చెప్పాడు. ఎందుకంటే ఏవో కొన్ని విశ్వాసములు ఆయన ఎరుగును, వాటి యందు నా అనే అభిమానము, ఐడెంటిఫికేషన్, సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ లేదు. అలాగా మనస్సులో ఉండే భావజాలముతో
ఎటువంటి ఐడెంటిఫికేషన్ లేకుండా నేను మనస్సు, అలాగే దేహంతో ఐడెంటిఫికేషన్ లేకుండా నేను దేహం. దేహానికి ఇల్లు, మనస్సుకి ప్రపంచం, నేను నేనే. ప్రపంచము నాకు లేదు, ఇల్లు నాకు లేదు. ఏమంటే ఆ నేనుకి దేవుడికి తేడా ఉంటుందా? ఇంకా తేడా ఏముందండి? ఇంకా తేడా ఉందంటే వాడు దేవుణ్ణి, దేవుడికి ఏదో ఒక క్లోక్ పెట్టాడని అర్థం. ఆ కూటస్థ చైతన్యం ఏదైతే కలదో, సాక్షి చైతన్యము, దానికి బ్రహ్మకి భేదము లేదు అని పై శ్లోకంలో చెప్పారు. పై శ్లోకంలో చెప్తే దాని మీద పూర్వపక్షి, పూర్వపక్షి అంటే ఏదో పక్షి అని అంటున్నామని మీరు అలా అనుకోద్దు. ఇక్కడ పక్షివి లేదు, పూర్వపక్షము గలవాడు అని అర్థం. సో పూర్వపక్షి అక్కుపక్షిలాగా కాదు, పూర్వపక్షి. పూర్వపక్షి అంటాడు, మీరు కోతలు కోస్తున్నారు అంటున్నాడు. మీరు కోతలు కోస్తున్నారు, కూటస్థము బ్రహ్మ ఒక్కటే అని కోతలు కోస్తున్నారు. ఈ కోతలు కోసే వాళ్ళు వాళ్ళని చూసినట్లయితే వాళ్ళు బ్రహ్మరూపులుగా మాకేమీ కనపడటం లేదు. ఇప్పుడు చెప్తాం శ్లోకం. ఏ వదం తీర్థమేటే భ్రామ్యంతే విద్యయాత్ర కిం యథా పూర్వమేతే శాం అత్ర భ్రాంతే దర్శనాత్. ఏ వదంతి తీర్థం తేతే అపి భ్రాంతే అవిద్యయా అత్ర కిం నా యథా పూర్వం ఏతేషాం అత్ర భ్రాంతే అదర్శనా. ఏ ఎవరైతే తీర్థం ఈ విధముగా అనగా కూటస్థ చైతన్యమునకు బ్రహ్మకు అభేదము అని వదంతి చెప్తున్నారో, ఏతేపి వీళ్ళు కూడా అత్ర ఈ సంసారమునందు అవిద్యయా అజ్ఞానముతో భ్రామ్యంతే తిరుగాడుచున్నారు. కిం కాదా అంటే బ్రహ్మకి జీవులకు అభేదము, జీవేశ్వరులకు అభేదము, జీవ బ్రహ్మణో అభేద. దాని అభిప్రాయం జీవ అంటే కూటస్థ చైతన్యము అని అర్థం. ఆ కూటస్థ చైతన్యం అనేది ఏది గలదో అది బ్రహ్మయే, దానికి భేదము లేదు. ఈ మాట అంత పెద్ద కఠినమైన మాట ఏం కాదు. రైతులు ఏం చేస్తారంటే అదేదో అనరాని మాట వేస్తున్నట్టుగా వాళ్ళు కంగారు పడిపోతారు, కంగారు పెట్టేస్తారు తప్ప అంత గొప్ప అంత విదూరమైన మాట ఏమీ కాదు. ఆ మాట ఎలాంటిదంటే, ఈ దీపంలో ఉండే కరెంటు అక్కడ శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్న కరెంటే అంటే దాంట్లో అంత తప్పే ఉందండి. నిజమా అది మహా తప్పుగా కనపడిందా? మరి రైతులు అదేదో ఆఘాయిత్యం మాట పెట్టుకుంటున్నట్టుగా కంగారు పడిపోతారు. ఇక్కడ ఉన్న చైతన్యము అది దేవుడే అంటే మీకేమిటి అభ్యంతరం దాంట్లో? వీళ్ళకు వచ్చిన సమస్య ఏమిటి చెప్పమంటారా? ఓ ఫిలాసఫర్ అన్నాడు, ఎగ్జార్బిటెంట్ హ్యూమనిజం అని అన్నాడు. ఇండియన్ రిలీజియన్ హిందువుల యొక్క ఈ పూజా పద్ధతిని దాన్ని చూసి ఎగ్జార్బిటెంట్ హ్యూమనిజం అని అన్నాడు. అంటే ఏమిటి? హద్దు లేని మానవత్వంలాగా దేవుణ్ణి వీళ్ళు తీర్చిదిద్ది పెట్టినారు అని అని వ్యాఖ్యానం చేశాను. ఎందుకని? మనకందరికీ డేట్ ఆఫ్ బర్త్లు ఉంటాయి, పుట్టినరోజు ఉంటాయి, కాబట్టి మన దేవుళ్ళందరికీ పుట్టినరోజు ఉంటుంది. మనందరం పెళ్ళిళ్ళు చేసుకుని కాపురాలు చేస్తున్నాం, కాబట్టి మన దేవుళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకుని కాపురాలు చేస్తూ ఉంటారు. మనకి పిల్ల పీచు ఉన్నాయి, కాబట్టి మన దేవుళ్ళందరికీ పిల్లలు ఉంటారు. మనం ఆ దేవుళ్ళని పూజిస్తాం, వాళ్ళ బర్త్డేలని చేసుకుంటాం,
వాళ్ళ పెళ్ళిళ్ళని కూడా చేస్తూ ఉంటాము, వాళ్ళ పిల్లల్ని కూడా పూజిస్తూ ఉంటాము. దేవుడికో బర్త్డే, దేవుడికి పెళ్ళి, దేవుడికో కొడుకు, ఆ కొడుకును కూడా పూజించాలి. ఇంతకంటే హ్యూమనిజం ఇంకేముంటుందండి? దేవుణ్ణి మనిషి స్థాయికి ఇంకెంతకంటే మీరేం దిగలాగుతారు? ఇంకేం మిగిలింది దిగలాగడానికి? ఆ రకంగా దేవుణ్ణి తయారు చేసి పెట్టి జీవుడికి బ్రహ్మకి ఐక్యము అంటే మరి ఆఘాయిత్యంలాగా అనిపిస్తుంది. ముందు అసలు దేవుడు అనగా చేతులు కాళ్ళు ఉన్న ఒక మనిషిలాగా నువ్వు పెట్టద్దు. హ్యూమనిజం అలాగా పర్సనలైజ్ చేయవద్దు. నేను మాట అంటూ ఉంటాను, మైన్ ఇస్ ఏ క్రై ఇన్ ది విల్డర్నెస్ అని కూడా అంటూ ఉంటాను. నాకు అలా అన్న అలవాటు, మీరు అన్యథా భావించకూడదు. ఏమిటంటే ఉపనిషత్తులలో కానీ గీతలో కానీ పర్సనలైజ్డ్ గాడ్ లేడు అని నేను అంటున్నాను. అంటే మాకు ఉపనిషత్తులు గీత వద్దు అని మీరంటే అది ఇంక మీ ఇచ్ఛ. కొంతమంది అదే పని చేశారు కదా, మాకు ఉపనిషత్తులు వద్దాయా, గాడ్ కూడా గీత కూడా వద్దు. ఉపనిషత్తులను ఏం చేస్తారంటే అభిషేకం చేసేప్పుడు మూలలు నలుగురు కూర్చుని వల్లిస్తూ ఉంటారు. అక్కడ దేవుడికి అభిషేకమో లేకపోతే వసంతోత్సవమో ఏదో చందనపు చందనమో ఏదో అది అలాగంటివి చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసి ఒక ప్రక్రియ ఉంటుంది, ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ చేస్తూ ఉంటారు. చేస్తూ ఉంటే ఓ మూల కూర్చుని వీళ్ళు అహం వృక్ష శరేరివా కీర్తి పుష్టిని గిరేరివా అని అలాగే వీళ్ళు చదువుకుంటూ ఉంటారు. వీళ్ళ చదువు వీళ్ళకి వాళ్ళకేమీ అక్కర్లేదు. ఆ దేవుడికి చందనాన్ని అది మీ వాడికి, వాడికి అహం వృక్ష శరేరివా అక్కర్లేదు. దాని తర్వాత వాక్యం అదేమీ అక్కర్లేదు, వాడితో సంబంధమే లేదు. ఇంకా ఆ పని కూడా అన్నా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు. ఆయన ప్రాసెస్లో ఆయన ఉంటాడు. ఆయన ఇంత చందనం పొంత తెచ్చుకున్నాడు, అది విగ్రహానికి అది మేసి దాన్ని చక్కగా చెవులకి ముక్కులకి వాటికి పెట్టేస్తే ఆయన పని అయిపోతుంది. దట్ ఇస్ ఆల్ హీ ఈస్ కన్సర్న్డ్. కాబట్టి ఉపనిషత్తులను గీతను పక్కన పారేసారు మన వాళ్ళు. పక్కన పారేసి ఎగ్జార్బిటెంట్ హ్యూమనిజం పెట్టేసుకుని కూర్చున్నారు. ఇది గత 200 సంవత్సరాల్లో అయిన పరిణామం. దీనికి ఏదో మీరు వయస్సు 1000 ఏళ్ళు ఉంది, 2000 ఏళ్ళు ఉందని మీరు అనుకోవద్దు. గత 200 ఏళ్లలో ఇది బాగా ప్రచారంలోకి వచ్చిన సమాచారం. దాంతో ఈ సమాజంలోకి వచ్చి అహం బ్రహ్మాస్మి అనాలంటే భయం వేస్తుంది. ముందు వెనక చూసుకుని అహం బ్రహ్మాస్మి అనాలి. మీరు కంగారు కూడా అహం బ్రహ్మాస్మి అంటే పట్టుకుని కొట్టినా కూడా అలా ఉన్నారు. దే ఆర్ లైక్ దాట్, పీపుల్ ఆర్ లైక్ దాట్. నేను తోట ఏదో మిథ్య ఘటో మిథ్య అని ఏదో చెప్తున్నా. అంటే ఆయన అంటాడు, ఒక ఆయన అంటాడు, ఈ ఘటం మిథ్య అని అంటారా, నేను రోజు వాడుకుంటున్న ఘటం మిథ్య అని ఇలా మొదలు మొదలుపెట్టి. అంటే నేను అన్నాను, ఇది వేదాంత సభ అండి, అద్వైత వేదాంత సభ. మీరు రాంగ్ ప్లేస్కి వచ్చారు. ఈ సభలో ఘటం మిథ్య అనకుండా ఘటం సత్యం అని నేనంటే అంత అపరాధపు మాట అదే కానీ మరొకటి ఉండదయా? ఇక్కడ ఈ సభలో ఇలాగే అంటారు, మీరు వచ్చిన చోటు రాంగ్ చెప్పే. కాబట్టి సో ఇలాగ కాబట్టి ఇక్కడ పూర్వపక్షం ఏమిటంటే, మీరు ఇలాగ జీవబ్రహ్మలకు ఐక్యం అని చెప్తున్నారు కదా, మీరు సంసారంలో అజ్ఞానంతో తిరుగాడుతున్నారా లేదా? తిరుగాడుతున్నారు. కాబట్టి మీరు చెప్పే మాటకి విలువ ఎంత అని పూర్వపక్షం. మళ్ళీ అందాము, ఏ ఎవరైతే ఇత్తం ఈ విధముగా వదంతి చెప్తున్నారో, ఏతే అపి వీరు కూడా అత్ర ఈ సంసారమునందు భ్రామ్యంతే అవిద్యయా అవిద్య చేత భ్రామ్యంతే తిరుగాడుతున్నారు. కిం కాదా ఏమి, వీళ్ళు కూడా సంసారంలో తిరుగాడుతున్నారు కదా. ఇప్పుడు శంకరాచార్యులు ఉన్నారు, ఆయన కూడా ఒక భిక్షాపాత్ర పట్టుకుని ఇటువంటి భిక్షకు వెళ్ళారా లేదా?
వెళ్ళారు. భిక్ష దేనికోసం? భోజనం కోసం. ఆకలి అంటే మీరు సంసారంలో తిరిగిపెడుతున్నట్టే అయింది. కాబట్టి రమణ మహర్షి ఉన్నారు, ఆయన ఏదో వస్త్రాన్ని దాన్ని ధరించి ఇటువంటి వెళ్ళి భిక్ష చేశారా లేదా? అక్కడ ఆవు ఉంటే దానికి ఏదైనా గడ్డి వేశారా లేదా? మరి సంసారంలో తిరిగిపెడుతున్నారు కదా. మరి నువ్వు బ్రహ్మవే అయితే ఈ ఆవుకు గడ్డి వేయడం ఎందుకు, ఈ భిక్ష చేయడం ఎందుకు? కాబట్టి అజ్ఞానంతో ఉన్నారని ఇతర జనులు ఎలా అయితే ఉన్నారో అలాగే ఉన్నారు కనుక ఈ అహం బ్రహ్మాస్మి అనే మాట సరికాదు అని ప్రశ్న. సరేనంటావా? అహం బ్రహ్మాస్మి సరే అయితే మరి వీళ్ళందరూ స్నానాలు చేయడం, వస్త్రాలను ఇంటికి ఆరేసుకోవడం, ఇక్కడికి అక్కడికి భిక్షకు వెళ్ళడం, కారం ఎక్కువ వేస్తే కదా ఇబ్బంది పడడం, కంటల్లో మంటలు చెప్పేసి గోపడడం, ఇదంతా ఎందుకు వచ్చింది? ఇదంతా చూస్తే మాకేమనిపిస్తుందంటే అహం బ్రహ్మాస్మి జీవేశ్వరులకు ఐక్యము అని చెప్పే వీళ్ళందరూ కూడా సంసారంలో పరిభ్రమిస్తూ ఉన్నారంటావా లేదంటావా అని కోరుకోవచ్చు. దాని మీద సమాధానం నా అట్లు కాదు. ఏతేషాం ఈ జ్ఞానులకు అత్ర ఈ సంసారమునందు యథాపూర్వం జ్ఞానము కలుగుటకు ముందు వలే భ్రాంతే భ్రాంతి భ్రమ అదర్శన కనబడుటలేదు గనుక. నువ్వు పొరపడ్డావు, ఆయన భిక్ష చేస్తున్నది నా దేహము అనే దృష్టితో కాదు, ఈ దేహము కొరకు భిక్ష చేస్తున్నాడు. తర్వాత భిక్ష చేసేది ఆత్మ కాదు దేహము, భిక్షకు వ్యవస్థ చేసేది మనస్సు. నాకు బాగా నచ్చిన ఒక వాక్యము కలదు. ఓ మహాత్ములు ఏమన్నారంటే, ఏమన్నా మరి మీరు భిక్ష చేస్తారా చేయరా, బ్రహ్మస్వరూపులు అయితే భిక్ష ఎందుకు చేస్తున్నారు అని అడిగారు. ఇక్కడ అడిగినట్టే అడిగారు. ఇక్కడ పూర్వపక్షం అలాంటి పూర్వపక్షమే. అంటే ఆయన చెప్పారు, నేనేం భిక్ష చేయట్లేదయ్యా, దేహానికి ఆకలి వేస్తుంది, దేహం తింటుంది, మరి అయితే ఏర్పాటు చేసి ఇది దేహం ఏర్పాటు చేయదు, భిక్ష ఏర్పాటు దేహం చేస్తుంది, దేహం చేయదుగా, దేహమున జానాతి, దేహం జడం, మనస్సు ఏర్పాటు చేస్తుంది, మనస్సు లెక్క వేసుకుంటుంది ఎక్కడ మంచిగా భిక్ష దొరుకుతుంది, మనస్సు క్యాల్కులేట్ చేసుకుంటుంది ఇక్కడ బాగుంటుంది అని మనస్సుకు నిశ్చయం అవుతుంది. అప్పుడు అక్కడికి వెళ్ళి ఆ మనస్సు ఏం చేస్తుందంటే దానికి కావాల్సిన ఏర్పాటు చేస్తుంది. దేహము యొక్క ఆవశ్యకతను మనస్సు పూర్తి చేస్తూ ఉంటుంది. బిట్వీన్ ది టూ, మనస్సు దేహం, దేహానికి రోగం వచ్చింది, మనస్సు ఏం చేస్తుంది, అరే ఈ దేహానికి రోగం వచ్చిందిరా, దీనికి ఏదైనా మందు మాకు వేస్తే మంచిది అని డాక్టర్ దగ్గరికి పోయి, అయ్యా డాక్టర్ గారు దీనికి రోగం వచ్చిందండి, దీనికంటే ఆయన కంగారు పడతాడు కనుక నాకు వచ్చిందని చెప్పి ఆయన్ని కంగారు పెట్టకూడదు, డాక్టర్ గారిని కంగారు పెట్టకూడదు. డాక్టర్ అంటే ధన్వంతరి, సాక్షాత్తు విష్ణుస్వరూపుడు. మనం అలా వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి. డాక్టర్ దగ్గరికి చిన్న చూపుతో వెళ్ళకూడదు, చాలా తప్పు. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళేప్పుడు దేహం యొక్క క్షేమాన్ని ఆయన మనకి కలిగించబోతున్నాడు. ఆ దేవుడే ఆయన బుద్ధిలో ప్రవేశించి ధియో జోనస్ట చోదయాత్, ఆ బుద్ధిలో ప్రవేశించి ఆ మందు ఇప్పిస్తాడు. ఆ మందు మనకు ఉపకరిస్తుంది, కొంత మన ప్రారంభం కూడా కొంత ఉంటుంది కనుక ప్రేమతో ఆయన దగ్గరికి మనస్సు వెళ్తుంది. మనస్సు వెళ్తుంది, మనస్సు పరిస్థితిని వివరించి చెప్తుంది, అయ్యా నాకున్న పరిస్థితి ఎలా ఉన్నది, తమరు దయచేసి నా పరిస్థితికి అనుకూలంగా మందు ఇప్పించగలరు అని కూడా మనస్సే ప్రార్థిస్తుంది. ఆయన మందు ఇస్తారు, మనస్సు వ్యవస్థ చేస్తుంది. సో ఇట్ ఈజ్ ఏ కాంట్రాక్ట్ బిట్వీన్ ద మైండ్ అండ్ ది బాడీ, బాడీ అండ్ ది మైండ్ అండ్ ది బాడీ. బిట్వీన్ ది టూ నాకు సంబంధం ఏం లేదు, నేను కూటస్థుడను సాక్షి చేతనుడను అని చెప్పారు ఆయన. ఒక ఆయన అలా చెప్పారు. కాబట్టి మీరు ఆ మనిషి యొక్క బాహ్య ప్రవృత్తిని చూచి వీడు సంసారంలో అజ్ఞానంతో ఉన్నాడు అని మీరు నిర్ధారించటము సరికాదు. నా ఆ ఆర్గ్యుమెంట్ తప్పది. ఎందుకంటే ఆయన జ్ఞానోదయమునకు పూర్వము ఏ విధముగానైతే
దేహాభిమానంతో ఉండేవాడో, ఇప్పుడు అలా ఉండుట లేదు. జ్ఞానోదయానికి పూర్వము సుఖ దుఃఖముల ఎడల, ద్వంద్వముల ఎడల ఎటువంటి లేపమును కలిగి ఉండేవాడో, బుద్ధి లేపం కలిగి ఉండేవాడో, ఇప్పుడు అలా ఉండుట లేదు. ఆ భ్రమ, సంసారులలో ఉండేటువంటి భ్రమ అతని యందు మీకు కనపడదు. అదర్శన భ్రాంతే అదర్శన. కాబట్టి కూటస్థ బ్రహ్మ ఐక్యం అనేది ఏదీ లేదు అనే మీ ఆర్గ్యుమెంటు మనిషి యొక్క బాహ్య ప్రవృత్తిని చూసి చేసేటువంటి ఆర్గ్యుమెంటు చాలా తప్పు అని నన్ను ఎవరో అడిగారు మొన్న, యూరప్లో అడిగారు. యూరప్లో నేను 4 రోజులు తిరిగి వచ్చా, నాకెందుకు యూరప్పు, యూరప్ అంటే నాకేమీ ప్రేమ కాదు. ఒక ప్రారంభంలో నాకు వీసా ఒకటి వచ్చింది, యూరప్ వీసా వచ్చింది. అది వస్తుందని నేను అనుకోలేదు, వద్దు మనకని నేను వదిలిపెట్టేశాను. వదిలిపెట్టేస్తే మళ్ళీ మా మిత్రుడు ఒక ఆయన దాన్ని పునరుత్థానం చేసి, దానికి పునరుజ్జీవింపజేసి, ఇదిగో వీసా అని ఒక వీసా, వీసా అంటే పాస్పోర్ట్లో ఒక పేజీ అంతా కవర్ చేస్తూ వీసా, దాని టైము 1 మంత్. 1 మంత్లో మీరు వెళ్తే ఉంది లేకపోతే సరే, ఇంత కష్టపడి దీన్ని తీసుకొచ్చాను పాపం, వీళ్ళు మనం దీన్ని సద్వినియోగం చేద్దామని వెళ్ళాను. ఆ యూరప్లో ఏదో సత్సంగంలో ఒక అతను అడిగాడు, బీడీ కాల్చడం మంచిదా కాదా అని అడిగాడు. నేను చెప్పాను బీడీ చాలా చెడ్డదండి, బీడీ సిగరెట్లో సిగరెట్టే మంచిది బీడీ కంటే, బీడీ చాలా హాని, సిగరెట్ వల్ల అంత హాని కలగదు. సిగరెట్ కూడా చెడ్డదే కానీ బీడీ మరీ చెడ్డది అని చెప్పాను నేను. మరైతే నిసర్గదత్త మహారాజ్ బీడీ ఎందుకు కాలుస్తారు అని సరిగ్గా ఈ పూర్వపక్షం అలాంటి ఏ వదంతీర్థమైతే భ్రామ్యంతే అవిద్య అత్రకిం. అంటే నేను చెప్పాను నిసర్గదత్త మహారాజ్ బీడీ కాల్చరు, మీరు భ్రమపడ్డారు. దేహాభిమానం ఆయనకి ఉండేది కాదు, దేహము మనస్సు ఆ మధ్యలో ఏముందో అది ఉందంతే. ఆయన స్వరూపంలో బ్రహ్మనిష్ఠులే, ఆయనే కాదు మీరు కూడా బ్రహ్మనిష్ఠులే. మీరు తెలుసుకుంటే మీరు బ్రహ్మనిష్ఠులే. కాబట్టి ఆయన ఎవరో బీడీ కలిచారు, వివేకానంద స్వామి హుక్కా పీల్చాడు, ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి చూసారా. ఇవి చాలా అసందర్భములైన ఆర్గ్యుమెంట్. వివేకానంద స్వామి హుక్కా ఎందుకు పీల్చాడో తెలుసిన, బెంగాల్లో ఆనాటి సమాజంలో కాయస్థ గృహములలో అరుగు మీద వరడదన హుక్కాలు పెట్టి ఉండేవి. ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా హుక్కాని పీల్చుకుని వెళ్ళవచ్చు. ఆ హుక్కాకి ఆ చిట్టజిగురుని ఉండే నాజిల్ తీసేసి కొత్త నాజిల్ పెట్టుకోవడం, పీల్చుకోవడం. ప్రతి గృహం మీద అరుగు మీద పెట్టి ఉండేవి హుక్కాలు. అక్కడ సమాజం అలా ఉంది. అక్కడి నుంచి వచ్చాడు కాబట్టి మనం ఎలా అయితే బొట్టు పెట్టుకోవడం, విభూతి పెట్టుకోవడం ఎంత సహజమో, వాళ్ళకు హుక్కా పీల్చడం అంత సహజం. అందుకోసం ఆయన హుక్కా పీల్చాడు. అంతే తప్ప దాన్ని బట్టి ఆయన జ్ఞానాన్ని మీరు అంచనా వేయటానికి వీలు లేదు. ఆయన ఈ సంసారాలకు మళ్ళాగా ఉన్నాడా మీరు చూసుకోండి, సంసారాలకు మళ్ళాగా ఉన్నాడా, నా ఇల్లు నా వాకిలి అని అని కొట్టుమిట్టులాడుతూ మీకు కనపడ్డాడా? లేదు కదా. భ్రాంతే అదర్శనాత్, దేన్ని కూడా ఇది నాది అంటలేదు ఆయన. దేని ఎందు నాది అనేటువంటి ఆసక్తి లేకుండా ఉన్నాడు, సర్వులను ప్రేమించే విధంగా ఉన్నాడు. ఆ మనిషి యొక్క ప్రవృత్తిని బట్టి మీరు గుర్తించద్దు. కేవలము దేహానికి సంబంధించిన వ్యవస్థ చూసి జీవబ్రహ్మైక్యము పొసగదు అని నిర్ధారించుట తప్పు. యథాపూర్వం అంటే జ్ఞానోదయమునకు పూర్వము ఎలాగైతే నాది నేను నేను నాది అనే అహంకార మమకారములతో వేలాడుతూ ఉండేవారో, ఇప్పుడు అలా లేరు. వారి జీవితాన్ని కనుక మనం చూసినట్లయితే అదర్శనాత్ భ్రాంతే అదర్శనాత్, ఇది నాది ఇది నేను అనేటువంటి అహంకార మమకారములు కానీ కర్తృత్వ భోక్తృత్వములు కానీ వారి ఎందు లేవు అని మనకి స్పష్టంగా తెలుస్తోంది కనుక మీ ఆర్గ్యుమెంటు తప్పు. తెలిసిందండి, మళ్ళీ అర్థం చెప్తాము. నా అది సరికాదు. ఏతేషాం వీరికి అత్ర ఈ సంసారమునందు
యథాపూర్వం జ్ఞానోదయమునకు ముందు వలే భ్రాంతే భ్రమ యొక్క అదర్శనాత్ కానరాకుండుట వలన అదే అర్థం వలన మీ ఆర్గ్యుమెంటు తప్పు. సో చూడండి, మనిషి జీవితాన్ని కనుక మీరు చూసుకున్నట్లయితే జ్ఞాని జీవితాన్ని ఎలా జీవిస్తున్నాడు మీరు చూసుకుంటే, మీరు అదే పని చేస్తే మీరు జ్ఞాని అయిపోతారు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నవాడు ఒక ఆయన్ని మీరు ఆరోగ్యంగా ఉన్నాయని చూసుకోండి, మీరు ఆయనకి 70-75 ఏళ్ళు వచ్చినా కూడా షుగర్ రాలేదు, ఏమిటై ఉంటుంది కారణం? మీరు దాన్ని చూసుకుని మీరు దాన్ని అనుసరిస్తే మీరు అలాగే ఉంటారు. ఆయన రోజుకి 5 మైళ్ళు నడుస్తాడు, ఆయనకి షుగర్ లేదు, సరిపడింది కదా. మీరు 5 మైళ్ళు నడవండి రోజుకి, మీకు షుగర్ ఉండదు. ఆయనకి బీపీ లేదు, ఆయన రోజు 10 నిమిషాలు 20 నిమిషాలు ప్రాణాయామం చేస్తాడు, బీపీ లేదు. కాబట్టి మీరు చేయండి ప్రాణాయామం, మీకు ఉండదు బీపీ. అలాగే సంసారికి అసంసార జ్ఞానికి సంసారికి ఉండే తేడా, జీవితంలో ఘటనలు ఉంటాయి. జీవితం అంటే ఏమిటో తెలుసునండి, జీవితానికి ఒక నిర్వచనం ఉన్నది, వివిధ ఘటనల ప్రవాహమే జీవితము అంతేగా. బాల్యము, యవ్వనము, మధ్య వయస్సు, పెద్ద వయస్సు, 4 వరుసగా వస్తే దాని పేరు జీవితం. బాల్యం అంటే ఏమిటండి, బాల్యం అంటే ఏమిటండి, అల్లరి, ఆటలు, స్కూలు, తిట్లు, పొగడ్తలు, ప్రేమలు, దెబ్బలాటలు అన్నీ కలిసి బాల్యం. యవ్వనము అంతే, మధ్య వయస్సు అంతే. కొంత మంచి, కొంత చెడు, కొంత సుఖం, కొంత దుఃఖం, కొంత అనుకూలం, కొంత ప్రతికూలం, అన్నీ కలిస్తే సంసారం. పెద్ద వయస్సు అంతే, కొంత ఆరోగ్యం, కొంత అనారోగ్యం. ఓ రోజు బాగానే ఉంటుంది, ఇంకో రోజు మళ్ళీ ఏదో తేడా తెస్తుంది. పెద్ద వయస్సు అంతే, ఇదే జీవితం. అంటే జీవితంలో ఘటనలు ప్రవాహ రూపంగా వస్తూ ఉంటాయి. ఈ ఘటనలు చిన్న చిన్న వాటి గురించి పెద్ద ఆలోచనే ఉంది, పెద్ద ఆలోచన లేదు. ప్రధానమైన ఘటనలు ముఖ్యంగా సుఖ దుఃఖములు. ఓ ఘటన, ఇది సుఖము అని మనం చెప్పుకోవచ్చు. ఏదో ఉద్యోగం వచ్చింది, అది సుఖము. డబ్బు పోయింది, నరేంద్ర మోడీ గారు డిమానిటైజేషన్ చేసినప్పుడు ఏవో కొన్ని కట్టలు పోయినాయి, తుడిచిపెట్టుకుపోయాయి, అది దుఃఖము. ఎందుకంటే ఈ కట్టలన్నీ జాగ్రత్తగా క్యాష్ కేర్ఫుల్గా క్యాల్కులేట్ చేసి లెక్క పెట్టుకుని వాటినేమో 50 100 కాగితాలు అయిన తర్వాత వాటికి రబ్బర్ బ్యాండ్ వేసి దాన్ని ఒక కవర్లో పెట్టి ఆ కవర్కి మళ్ళీ తడి తగలకుండా ప్లాస్టిక్ చుట్టి దాన్ని ఎక్కడో భద్రంగా పెడితే, ఇంత జాగ్రత్తగా పెడితే అది అవతల వారాయిని తీసుకెళ్ళి దాన్ని, అంటే మరి దుఃఖమే కదా, దుఃఖము. ఇది ఇలాగా ప్రధానమైన ఘట్టాలు సుఖము దుఃఖము ఉంటాయి. చిన్న చిన్న వాటికి ఏముందండి, చిన్న చిన్న వాటి గురించి చర్చ ఏముంది. ఇటువంటి సుఖ దుఃఖములు ఘటనలు అలా వస్తూ ఉంటాయి. ఎవరికి వస్తాయి? సంసారులకు వస్తాయి, జ్ఞానులకు వస్తాయి. అంటే యథాపూర్వం అనేది మీకు వ్యాఖ్యానం చేస్తున్నాను నేను. జ్ఞానికి ఉంటాయి ఘటనలు, సంసారులకి ఉంటాయి. జ్ఞాని ఎలా చూస్తాడంటే ఆ ఘటనలను అనాసక్తితో చూస్తాడు. అనాసక్తి అన్నది చాలా ప్రధానమైనటువంటి విషయం. ఉదాహరణ, అనాసక్తిని గాంధీ గారు బాగా ఎక్కువగా బోధించేవారు. 1947లో 46 ఆగస్ట్ ఆ టైంలో భారతదేశ స్వాతంత్ర్యానికి డేట్ని మౌంట్ బాటన్ గారు ప్రకటించారు. 15 వస్తుంది స్వాతంత్ర్యము అని మౌంట్ బాటన్ ప్రకటించాడు. కాంగ్రెస్ నాయకులను సమావేశపరిచి దాంట్లో చెప్పాడు, 15 మీకు స్వాతంత్ర్యము, దాని అర్థం మేము వెళ్ళిపోతాము, మీరు జుట్టు పట్టుకుంటే పట్టుకోండి, మాకే అభ్యంతరం లేదు, మేము వెళ్ళిపోతున్నాము 15 అని చెప్పాడు. ఆ చెప్పినప్పుడు అక్కడ కాంగ్రెస్ నాయకులు అందరూ ఉన్నారు, నెహ్రూ గారు, పటేల్ గారు, అందరినీ సమావేశపరిచి మౌంట్ బాటన్ చెప్పాడు.
గాంధీ గారు లేరు. స్వాతంత్ర్యం కోసం గత 40 సంవత్సరాల నుంచి సత్యాగ్రహము ఇత్యాది గొప్ప ఉద్యమాన్ని నడిపించిన నాయకుడు గాంధీ గారు. ఆయన లేడు, ఆయన నోఖాలీలో ఉన్నాడు. నోఖాలీ అని ఆ సుందర్బాన్స్ దగ్గర ఎక్కడో గ్రామాల్లో అక్కడ హిందువులు ముస్లింలు కొట్లాడుకుంటుంటే మీరు కొట్లాడుకోకూడదని వాళ్ళకి నచ్చజెప్తూ తాను కష్టపడుతూ అక్కడ ఉన్నాడు. ఆయన ఎవరో అడిగారు, అక్కడ భారతదేశ స్వాతంత్ర్యం ఏర్పాట్లన్నీ అయిపోతున్నాయండి, మీరు ఇక్కడ కూర్చున్నారు ఏమిటంటే నాకు దానికి సంబంధం లేదని చెప్పాడు. అంటే అనాసక్తి అంటే ఎలా ఉంటుందో మీకు చెప్తుంది, అంతటి అనాసక్తి, అసలు ఆసక్తి లేదు. వాళ్ళు స్వాతంత్ర్యం ఇచ్చేశారంటే సరే మంచిది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రభుత్వంలోకి రావా, గాంధీ గారికి ఏమీ అక్కర్లేదు, ఆయన ప్రెసిడెంట్ అవ్వాలని లేదు, ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని లేదు, ఏమీ లేదు, ఆయనకి ఏమీ అక్కర్లేదు. వీళ్ళ వీళ్ళు వెళ్ళి మరి మీరు మీకేం అక్కర్లేదు, మేము ఏదైనా అవ్వచ్చు అంటే మీరు కూడా అవ్వద్దని చెప్పారు. మరి కాంగ్రెస్ పార్టీ దీన్ని డిజాల్వ్ చేసేవారండి, కాంగ్రెస్ పార్టీ అసలు వద్దే వద్దు, క్లోజ్, కాంగ్రెస్ పార్టీ లేదు అలాగా అలాగే. ఆయన మాట వినలేదు ఎవరును. ఆయన ఏమన్నారంటే నా మాట వీళ్ళు ఎవరు వినలేదు కాబట్టి ఇంకా నాకు దానికి సంబంధం లేదని ఆయన దూరంగా ఉండిపోయారు. అంటే అనాసక్తి అంటే ఏమిటో చెప్తున్నా, దూరంగా ఉండిపోయారు కాబట్టి వీళ్ళందరి మీద కోపం అని మీరు అనుకోకూడదు. కోపం వచ్చి దూరంగా ఉండిపోవడం కాదు, అది అనాసక్తి అనరు. మళ్ళా ముక్కు మీద కోపంతో దూరంగా ఉండిపోతే అనాసక్తి అనరు, అది ఆసక్తే. అల్లుడు అత్తారింటికి వెళ్ళలేదనుకోండి, అది అనాసక్తియా ఆసక్తియా? ఆసక్తియే. ఇది అలాంటిది కాదు, ఇది అనాసక్తి అంటే నిర్లిప్తత. ఏ ఆయన అంతలా ఉండగలిగినప్పుడు మరి జ్ఞాని, ఆయన భిక్ష చేశారు ఇటు తిరిగారు కాబట్టి ఆయన అజ్ఞాని అని ఎలా అనగలుగుతారు? కాబట్టి జ్ఞానులు అలా ఉంటారు, ఆసక్తి ఉండదు. ఈవెంట్స్ అవుతూ ఉంటాయి, దేని ఎందు ఇది అనుకూలము కనుక ఇది నాకు కావాలి అనే ఆసక్తి లేదు, ఇది నాకు ప్రతికూలము కాబట్టి ఇది ఇలా ఉండకూడదు అనేటువంటి ఆసక్తి. అంటే పాజిటివ్ లేదు, నెగిటివ్ లేదు, ఈవెంట్స్ అవుతూ ఉంటాయి. జ్ఞానులు అలా దర్శిస్తారు. తర్వాత ఈ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో, ఈవెంట్స్ అంటే ఘటనలు, ఈ ఘటనలు ఏవైతే ఉంటాయో ఇవి యథార్థములు సత్యములు కావు, ఇట్స్ ఏ ప్యాసింగ్ షో అంటారు. సినిమా చూస్తూ ఉంటారు, సినిమా చూస్తూ ఉంటే ఎవడో విలన్ను హీరో ఒకళ్ళను ఒకళ్ళు కొట్టేసుకుంటూ రక్తాలు కారిపోయేట్లా కొట్టేసుకుంటూ ఉంటారు. కొట్టేసుకుంటూ ఉంటే మీరు పోలీసుల్ని పిలుస్తారా? పిలవరు. మీరు మామూలుగా చూస్తూ ఉంటారు దాన్ని, ఎందుకంటే మీకు తెలుస్తూ ఉంటుంది ఇది సత్యము కాదు అని తెలుస్తూ ఉంటుంది. మహాత్ములు కూడా అలాగే ఉంటారు, వారికి ఈ జరిగే ఘటనల యందు సత్యత్వ బుద్ధి ఉండదు. ఇప్పుడు ఎవడో పోయారు అంటే ఆహా పోయారా అనుకుంటారు, అంతేగాని అదేదో ఓ పెద్ద ఘటన అయిపోయింది, అవ్వకూడని ఘటన, చెప్పరాని ఘటన అయిపోయింది, కొంపలు అడ్డుకుపోయాయి, భూమి ఆకాశం ఏకమైపోయాయి అని అనుకోరు. ఆ ఏముందయా దీంట్లో జన్మ మృత్యువు అన్నవి, అవి పేరు నామ పేర్లు, అవి వాటిల్లో నామమాత్రములు తప్ప వాటిల్లో వాస్తవికత ఏమీ లేనే లేదు. దేహానికి చావు లేదు, ఎందుకంటే అది ఎప్పుడూ బ్రతికి ఉండలేదు కనుక. ఆత్మకి చావు లేదు, ఎందుకంటే అది ఎప్పుడూ చావలేదు కనుక. చావు అనేది కల్పన, జన్మ పుట్టాడంటే అది ఇంకొక కల్పన. ఇది కల్పనయే, అది కల్పన. కాబట్టి ఎవడో పుట్టాడని పుత్రోత్సవము లేదు, ఎవడో పోయాడని దుఃఖము లేదు. మరి సంసారులు ఎలా ఉంటారు? సంసారానికి పుట్టాడన్నా పట్టశక్యం కాదు, పోయాడన్నా పట్టశక్యం కాదు. ఇలా గుండెలు బాధేసుకుంటూ ఏడు చేయడం, పోయాడంటే మళ్ళీ ఓ పావు గంట ఏడిచిన తర్వాత కాఫీ టిఫిన్లు ఉన్నాయో లేదో చూసుకోవడం మళ్ళా. అది బాడీ యొక్క లక్షణం, అది బాడీకి అవసరం. ఓ పావు గంట ఏడిచేపటికి నీరస వస్తుందండి, ఏదో ఒక కాఫీ ఏదో ఒక పోతే వాళ్ళకి కష్టం అవుతుంది.
పెళ్ళైనా అంతే బాజాలు వాయించి వాళ్ళు ఉంటారు. ఓ పావుగంట సేపు మంచి ఉత్సాహంగా బాజాలు వాయించేస్తారు. తర్వాత ఏమిటి, వాళ్ళకి కాఫీలు లేకపోతే ఎండగా ఉంటే మజ్జిగలు అవి ఇవ్వడం కామన్. కాబట్టి మహాత్ములు జీవితంలో వచ్చేటువంటి ఘటనల ఎడల, వస్తువుల ఎడల, ఇది నాది, ఇది నా ఇల్లు, వీడు నా పుత్రుడు, ఈమె నా భార్య, ఈమె నా భార్య అంటే ఆ డామినేట్ చేయటం కోసం, నా అభిప్రాయం ప్రేమించడం కోసం కాదు డామినేట్ చేయడం కోసం. సో ఇలా ఇలా ఉంటారా మహా, అలా ఉన్నారా మహాత్ములు? లేరుగా, అలా లేరుగా, నువ్వు చూసుకో. కాబట్టి నీ పూర్వపక్షము తప్పు. మహాత్ముల జీవితంలో ఇటువంటి భ్రాంతి కానరాదు. తర్వాత మహాత్ములకు ఇంకొక నిదర్శనం ఏంటంటే, మీరు ఎలా జీవిస్తున్నారు, మీరు జీవించే విధానం ఏమిటి అంటే, ఏమిటి మీ జీవితమునకు పునాది ఏమిటి అంటే గతము, స్మృతి, గతకాలీన స్మృతులను పునాదిగా చేసుకుని మనిషి జీవిస్తూ ఉంటాడు. మహాత్ములు అలా జీవించారు. మహాత్ములు ఎలా జీవిస్తారో తెలుసునండి, గతకాలీన స్మృతులను పక్కన పెట్టి వర్తమానంలో జీవిస్తూ ఉంటారు. ఏమంటే ఇది నా ఇల్లు, ఈమె నా భార్య, వీడు నా కొడుకు, నేను ఇంటికి యజమానుడను, ఈమెకు భర్తను, వీళ్ళ ఈ పిల్లలకి తండ్రిని అని జీవిస్తూ ఉన్నాడు అనుకున్నప్పుడు, వాడు గతకాలీన స్మృతులలో జీవిస్తున్నాడా వర్తమాన సత్యంలో జీవిస్తున్నాడా? గతకాలీన స్మృతులలో జీవిస్తాడు. జ్ఞానులు అలా జీవించరు. జ్ఞానులు వర్తమాన సత్యంలో జీవిస్తారు. కాబట్టి జ్ఞానికిను అజ్ఞానికి ఇద్దరూ కలిసి భోజనం చేస్తున్నారు కాబట్టి ఇద్దరు ఒకటే అని మీరు అనుకుని అహం బ్రహ్మాస్మి అనే మాట తప్పు అనే పూర్వపక్షము చేయుట సరిగా లేదు. సో శ్లోకం చెప్పేసేద్దాం. ఏ వదంతీర్థమేతేపి భ్రామ్యంతే విద్యయాత్ర కిం నయథా పూర్వమేతేషాం అత్ర భ్రాంతేరదర్శనాత్ నాద్వైతమపరోక్షం చేత్ నచిద్రూపేణ భాసనాత్ అశేషేణ నభాతం చేత్ ద్వైతం కిం భాసతేఖిలం. పదచ్ఛేదం నా అద్వైతం అపరోక్షం చేత్ నా చిద్రూపేణ భాసనాత్ అశేషేణ నా భాతం చేత్ ద్వైతం కిం భాసతే అఖిలం. దీంట్లో నాలుగు పాదాలు, రెండు లైన్లు కాదు. ఇందాక రెండు లైన్లు, పై లైను పూర్వపక్షం, కింద లైను సిద్ధాంతం. దీంట్లో నాలుగు పాదాలు. మొదటి పాదం పూర్వపక్షం, రెండవ పాదం సమాధానం ఉత్తరం, మూడవ పాదం మళ్ళీ ప్రశ్న లేక పూర్వపక్షము, నాలుగవ పాదము మళ్ళీ సమాధానం. అది శ్లోకాల రచన ఆ విధంగా ఉంటుంది. ఆయన శ్లోకం రాసేసి వదిలేస్తాడు. ఆ శ్లోకాన్ని అర్థం చేసుకుని దాన్ని ఒక స్థితిలో పెట్టి పూచి ఆచార్యుడిపై ఉంటుంది. ఈ ఆచార్యుడు మాత్రం టీకా గురుణాం గురుహు అని ఒక టేక్ ఒకటి ఉంటుంది. సంస్కృత సాహిత్యంలో వ్యాఖ్యానానికి ఉన్న ప్రతిష్ట ఒరిజినల్ టెక్స్ట్ యొక్క ప్రతిష్ట కంటే ఎక్కువ. ఏమంటే మీరు కాళిదాసు పేరు విన్నారా, మల్లినాథ సూరి పేరు విన్నారా? కాళిదాసు గొప్పవాడు, మల్లినాథ సూరి ఏమీ తక్కువవాడు కాదు. ఎందుకో తెలుసిన, మల్లినాథ సూరి లేకుంటే, మల్లినాథ సూరి అంటే ఈ సిద్దిపేట దగ్గర ఉండేవారు ఆయన. నాకు అప్పుడప్పుడు ఈ తెలంగాణ
చీఫ్ మినిస్టర్ గారినో ఎవరినో పట్టుకుని, నాకు ఈ పొలిటీ వాళ్ళని పట్టుకోవడం చేత కాదు, ఇంట్రెస్ట్ తక్కువ. పట్టుకోవాలనుకుంటే ఏవో దారులు దొరుకుతాయి, వాళ్ళ చుట్టూ తిరగాలి, మన పని మానుకుని వాళ్ళ చుట్టూ తిరగాలి. వాళ్ళు ఏవో అవసరమైనవి అనవసరమైనవి చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు, అవన్నీ చూస్తూ వింటూ అప్పుడప్పుడు చప్పట్లు కొడుతూ ఉండాలి. ఇది చేతగాక నేను ఊరుకున్నాను. లేకపోతే అసలు ఎవరినో చీఫ్ మినిస్టర్నో లేకపోతే ఎడ్యుకేషన్ మినిస్టర్నో ఎవరినో పట్టుకుని, అసలు మల్లినాథ సూర్ అంటే ఏమిటో మీకు తెలుసా? ఆయన సిద్దిపేట దగ్గర ఒక గ్రామంలో పుట్టి పెరిగిన మహావిద్వాంసుడు. ఆయన లేకుంటే కాళిదాసు లేడు. కాళిదాసని, కాళిదాస సమ్మానని మధ్యప్రదేశ్లో ప్రభుత్వం వాళ్ళు కాళిదాస సమ్మానని వాళ్ళు పెద్ద ఉత్సవాలు అవి చేస్తారు. ఉజ్జయిని నగరంలో కాళిదాస ఉత్సవాలు ఏవో చేస్తారు. మీరేం చేస్తున్నారు? ఏ అసలు మీకు తెలియనే తెలియదు కదా. తర్వాత నేను ఇంకో మాట చెప్పాలని కూడా అనుకున్నా, ఎవరైనా కనబడితే, కొన్ని నాకు కనబడిపోతే మీకు తెలిస్తే మీరేనా చెప్పండి. తెలంగాణలో కాళిదాసుని ఉజ్జీవింపజేసిన మల్లినాథ సూరి ఇక్కడ సిద్దిపేట వైపు. తర్వాత ప్రతాపరుద్రీయం పాఠం చెప్పాను మీ అందరికీ, నేను పాఠం చెప్పాను కదా. ప్రతాపరుద్రీయం రాసిన వాడు ఎవరు? విద్యానాథుడు వరంగల్. నేను చిన్నప్పుడు 16 ఏటో ఎప్పుడో చదివాను నేను ప్రతాపరుద్రీయం. నరేంద్రపురం హై స్కూల్లో చదువుకునే రోజుల్లో ప్రతాపరుద్రీయం పాఠం చదివాను నేను. అప్పుడు విద్యానాథుడు దీని రచయిత, ఆయన వరంగల్లో జీవించినాడు అని అప్పుడు చదివాను నేను. వరంగల్ అంటే ఏమిటో తెలియని రోజుల్లో చదివాను. మరి ప్రభుత్వం ఈ రెండింటిని పైకి తీసుకురావాల్సిన అవసరం. ఈ రెండు పాఠాలు ఎక్కడయ్యాయి? ఇక్కడయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం జెండా ఇక్కడ పెట్టాలి. వాళ్ళ హడావిడిలో వాళ్ళు ఉంటారు. అంటే కల్చర్ మినిస్ట్రీ ఉంటుంది కదా, ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్ట్రీ పోనీ ఇవన్నీ కాకపోయినా కల్చర్ మినిస్ట్రీ ఒకటి ఉంటుంది కదా, వాళ్ళు పట్టించుకోవద్దు, వాళ్ళకి ఏమో సంబంధం లేదు. ఆయన ఎవరో పండితులు చెప్పు ఉంటారు. రవ్వా శ్రీహరి, రమణాచారి, అతను పండితుడు. వెరీ నైస్. అతను పండితుడు, అతను మంచి బుద్ధిమంతుడు. అతను కెవి రమణాచారి అని, ఆయన మంచి విద్వాంసుడు. తిరుపతి దేవస్థానానికి చీఫ్ ఆఫీసర్గా పనిచేసిన వాడు మంచి ఆఫీసర్. కాబట్టి సో సంస్కృత సాహిత్యంలో వ్యాఖ్యానానికి ప్రతిష్ట ఎక్కువ టెక్స్ట్ కంటే. ఎందుకంటే వ్యాఖ్యానం ఏం చేస్తుందంటే టెక్స్ట్లో ఉన్న రహస్యాన్ని అది పైకి తీసుకొచ్చి మనకు అందజేస్తుంది. అంచేతనే వ్యాఖ్య గురూణాం గురు, వ్యాఖ్య ఆర్ టేక. ఇక్కడ టేక సహకారం చేస్తుంది మనకి. సో టేక లేకపోతే శ్లోకంలో పూర్వపక్షం ఏది, సిద్ధాంతం ఏది అని మనం దాన్ని కుస్తీ పట్టి నిర్ణయించవచ్చును. కానీ టేక సలహా తేలిక అయిపోతుంది, టేకతో తేలిక. సో మొదటి లైను పూర్వపక్షం, రెండవ లైను సిద్ధాంతం, మూడవ లైను అదే మూడవ పాదము మళ్ళీ పూర్వపక్షం, నాలుగవ పాదము సిద్ధాంతం. అందాము. అద్వైతం, అద్వైతము అపరోక్షం నా, అనుభవానికి వచ్చేది కాదు. అది పూర్వపక్షం. ఏమంటే అద్వైతం అద్వైతం అని మీరు చెప్పుకోవడమే తప్ప మీ కంటికి అద్వైతం కనబడుతుందా ద్వైతం కనబడుతుంది? ద్వైతమే కనబడుతుంది. మీకు చెవులకి అద్వైతం వినబడుతుందా ద్వైతం వినబడుతుంది? ద్వైతమే వినబడుతుంది. నాలుకకు రుచులు అద్వైతమా ద్వైతమా? ముక్కుకు వాసనలు అద్వైతమా ద్వైతమా? ద్వైతమే. చర్మానికి స్పర్శ ద్వైతమే. మనస్సులో సంకల్పాలు ద్వైతమే. ఈ ఊరికే అద్వైతం అద్వైతం అని మీరేవో ఏవో మాటలు చెప్తూ ఉంటారు. అద్వైతం పరోక్షం. పరోక్షం అంటే స్వర్గం వంటిది. ఎప్పుడైనా స్వర్గం చూశారా మీరు? కొన్ని స్వర్గంలో ఏవో డ్యాన్స్లో అవి అవుతాయి, ఆ శబ్దాలు ఏమైనా మీకు వినపడ్డాయా? లేదు.
స్వర్గం ఎలా అయితే పరోక్షమో అద్వైతం కూడా పరోక్షమే. అపరోక్షము అంటే అనుభవంలో ఉన్నది కాదు పరోక్షం. చేత్ అన్నట్లయితే నా అది సరికాదు. ఎందువలనగా చిద్రూపేణ చైతన్యము రూపముగా భాసనాత్ ప్రకాశించుచుండుట వలన. ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారనుకోండి, సినిమాకి వెళ్తే సినిమా తెర మీద మీకు ద్వైతం అనుభవానికి వస్తుందా అద్వైతం అనుభవానికి వస్తుందా? తెర మీద ద్వైతమే కనపడుతుంది. కానీ మీరు కొంచెం ఆలోచించి స్వభావం గలవారైతే సినిమా తెర మీద ఏమున్నాయో చూడండి, హీరో హీరోయిన్ విలన్, అక్కడేవో గార్డెన్, ఇతర దృశ్యములు, నది, నదిలో జల ప్రవాహము, ఇవన్నీ ఉన్నాయి కదా. అవి ఏమిటో మీరు ఒకసారి పరిశీలించి చూడండి. మీరు నాయకుడు అన్నది ఏమిటి? ప్రకాశమే, ప్రకాశమే నాయకుడు రూపంగా కనపడుతుంది. విలన్ ప్రతి నాయకుడు కూడా ప్రకాశమే. కొన్ని నాయకురాలు ఏమైనా మరొకటి ఏమైనా అవుతుందేమో అంటే ఆమె కూడా ప్రకాశమే. అక్కడ ఉండే గార్డెన్ కూడా ప్రకాశమే, చెట్లు ప్రకాశమే, నది ప్రకాశమే, అక్కడ పశువులు ఏమైనా ఉంటే అవి కూడా ప్రకాశమే. ప్రకాశము తప్ప ఇంకేదైనా ఉందా తెర మీద? మరి అద్వైతం ఇప్పుడు పరోక్షం అంటావా అపరోక్షం అంటావా? అపరోక్షం కాదండి, మాకు తెలియలేదంటే మరి మీకు తెలివితేటలు లేదు కాబట్టి తెలియలేదు. ఏమండి, ఇప్పుడు మీకు ఇది పర్వతము ఇది నది అని మీకు తెలిసింది అవునండి. పర్వతము అని తెలిసినప్పుడు మీకు తెలిసిన ఆ ఎరుక అది రాళ్ళ రాళ్ళ ముద్ద, రాళ్ళ యొక్క సమాహారమా జ్ఞానము యొక్క సమాహారమా? అదా, ఇది పర్వతము అన్నప్పుడు ఆ ప్రకా జ్ఞానము ఆ ఎరుక అది బండరాళ్లతో చేసిన ఎరుకయా లేకపోతే జ్ఞానము జ్ఞానరూపమైన ఎరుకయా? అది చిద్రూపము. పర్వతము రాళ్ల ముద్ద, కానీ పర్వతమును తెలుసుకునే జ్ఞానము చితే. చిత్ లేదనుకోండి, ఆ ఎరుక లేదనుకోండి, పర్వతం ఉంటుందా? అంచేతనే కాళిదాసు హిమవత్ పర్వతాన్ని ఎలా వర్ణించాడంటే దేవతాత్మ అని వర్ణించాడు. ఉత్తరస్యాం దిశి అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మ హిమాలయో నామ నగాధిరాజ. పర్వతరాజు హిమాలయము పర్వతరాజు, ఆయన స్వరూపమేమి? ఆయన ఆత్మ అంటే స్వరూపం, ఆత్మ అంటే స్వరూపం. ఏమిటి అంటే ఏమని చెప్పాలి? రాయి అని చెప్పాలి. అలా చెప్పాడా? మరి ఏమని చెప్పాడు? దేవతాత్మ. దేవత అంటే చైతన్య ప్రకాశము అని అర్థం. ఏమండి, ఇప్పుడు చంద్రుడు బొమ్మలు ఫోటోలు వచ్చాయి, ఈ నాసా వాళ్ళు ఏవో ఫోటోలు తీసి పట్టుకొచ్చారు. ఆ చంద్రుడిని చూసి ఏమనాలి? రాళ్ళు రప్పలు అనాలి అని అనాలి, అలా కనపడుతుంది. కానీ తెలుసున్న వాళ్ళు ఏమంటారు? చంద్రమా దేవత అని అంటారు. రాళ్ళు రప్పల రూపంగా ఉన్న చైతన్యం, చైతన్యం లేకపోతే ఏముందండి? ఏమీ లేదుగా. ఇప్పుడు చంద్రుణ్ణి చూసి ఇవన్నీ రాళ్ళు రప్పలు అని చెప్పినవాడు చేతనుడా రాళ్ళు రప్పలవాడా? చేతనుడు, చైతన్యం. సూర్యుడు మంట, మంట కాదు చైతన్యం. నది ప్రాణము లేని జడమైన నీరు, అదే కాదు చైతన్యం. సర్వము చైతన్యం, సర్వము చైతన్య రూపంగా ప్రకాశిస్తోంది కదా. మరి అద్వైతము అనుభవమా పరోక్షమా? అనుభవమే అని సమాధానం. అద్వైతాన్ని పరోక్ష జ్ఞానంగా పెట్టకూడదు. మామూలుగా యజ్ఞాలు అవి చేసినప్పుడు అపరోక్షంగా ఉంటుంది. ఏమిటి, యజ్ఞం చేస్తే స్వర్గానికి పోతాడు, అది పరోక్షం. పరోక్షంగానే ఉండాలి, లేకపోతే ఎప్పుడు యజ్ఞం చేయడు. ఇప్పుడు పోలమ్మ స్వర్గం అని
ఏదో ఆ వ్రతమో ఏదో చేసి ఆ దీపం పెడితే స్వర్గానికి వెళ్తారు, పోలం అలా వెళ్ళింది మనం కూడా అలా చేస్తే మనం కూడా వెళ్ళచ్చు, సరే మీరు చేసిన వెంటనే స్వర్గానికి వెళ్ళిపోతారు అంటే ఎవరు చేయదు. కాబట్టి యజ్ఞము స్వర్గము ఏవో వ్రతాలు చేస్తే స్వర్గానికి వెళ్ళడము అది పరోక్షం, దాంట్లో మాకేం అభ్యంతరం లేదు, అది అంగీకారమే. కానీ అద్వైతము పరోక్షం కాదు, ఎందుకంటే నువ్వు తెలుసుకుంటే ఇప్పుడు ఇక్కడ నీకు చైతన్య రూపముగా అది ప్రకాశిస్తూ ఉన్నది. మీరు చూసుకోండి, మీరు నేను అనే ప్రకాశం చూసుకోండి, చిత్ దేహము, చిత్ మనస్సు, చిత్ సుఖము, చిత్ దుఃఖము, చిత్ పర్వతము, చిత్ నది, చిత్ చిత్ కానిది ఏదైనా ఒకటి ఉంటే చెప్పండి నాకు. ఒకసారి పూజ స్వామీజీ నాతో చెప్పారు, గంగ ఒడ్డున ఉన్నప్పుడు ఆయన అన్నారు, మోయ్ నువ్వు గమనించావా అన్నారు, ఏడు చెప్పండి అన్న, అంతా చైతన్యం సుమా, ఈ పర్వతము కానీ ఈ నది కానీ ఇదంతా చైతన్యం, జ్ఞానం, జ్ఞానం అనంతం బ్రహ్మ కదా, ఇదంతా జ్ఞానం. పర్వతం అంటూ ఏం లేదు, పర్వత జ్ఞానము కంటే భిన్నంగా పర్వతం అనేది ఒకటి ఉన్నదా? లేదు. వేదాంతులు జ్ఞాన భిన్నమైన సత్తుని అంగీకరించరు, జ్ఞానము నుంచి విడగొట్టేసిన సత్తుని అంగీకరించరు. జ్ఞానము కంటే భిన్నంగా ఏదైనా ఉంటే ఒకటి చెప్పండి, మీరు ఏముందో చెప్పండి. వీడు నా పుత్రుడు అన్నప్పుడు అది జ్ఞానము కంటే భిన్నంగా పుత్రుడు ఉన్నాడండి? మీకు పుత్రుడు గుర్తొచ్చినప్పుడే పుత్రుడు ఉంటాడు, మీకు అసలు ఎప్పుడైనా గమనించారా లేదా? బ్యాంకులో డబ్బు ఉందని గుర్తొచ్చినప్పుడే ఉంటుంది. సంతకం పెట్టడం మర్చిపోయారనుకోండి, కొంతమంది సంతకం పెట్టడం మర్చిపోతే ఇంక వాడి డబ్బు వీడికి రాదు, దానికి మళ్ళీ బోల్డ్ కష్టపడాల్సి ఉంటుంది. చిత్తు లేకుంటే ఏమీ లేదండి, చిత్తు లేకుంటే ఏమీ లేదు. సపోజ్ మీ చేతిలో 100 రూపాయలు కాగితం మీకు ఇచ్చారనుకోండి, అది 100 రూపాయలు దానికి విలువ అని మీకు తెలియలేదనుకోండి, అప్పుడు ఆ కాగితం మీరు అవతల పారేశారనుకోండి, అది ఏమవుతుంది? కాబట్టి 100 రూపాయలు ధనము ఎప్పుడు ఉంటుంది? చిత్తు ఉన్నప్పుడు ఉంటుంది. చిత్తు లేని ఏదీ లేదు, చిత్తే సర్వము. ఇది పరోక్షమా అపరోక్షం? అపరోక్షం, పరోక్షమేమీ కాదు. కాబట్టి ఈ ద్వైతుల పూర్వపక్షాలు ఇలాగే ఉంటాయి. వాడు పూర్వపక్షం చెప్పినప్పుడు మీకు ఏమనిపిస్తుంది, డబ్బో ఇదేదో చాలా గట్టిగా ఉంది అనిపిస్తుంది. దానికి సమాధానం చెప్పిన తర్వాత పూర్వపక్షంలో సారమేమీ లేదు. అంటే ఏమిటి, మీరు లోతుగా చూడకుండా ఉడికే పై పై మాటలు 4 మాటలు మాట్లాడుతుంటే ద్వైతమే అంతా సత్యం అన్నట్టుగా అనిపిస్తుంది. లోతుగా చూస్తే ద్వైతం అనేది ఏమీ ఉండదు, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. అది ఎవరు చెప్పారు, ద్వైతం వాడు చెప్పాడా అద్వైతం వాడు చెప్పాడా? ఆ చెప్పిన ఆయన్ని వీళ్ళు ద్వైతం వాడిని చేసి పెట్టారు. ఆ చెప్పిన ఆయన ద్వైతం వాడు కాదు, అద్వైతం వాడు. ఇంకే నామం పెడితే ఏముంది, బెల్లంకొండ వెంకటరాయ కవి నామం ఉండేది ఆయన, నామం ఉన్నంత మాత్రం ద్వైత అయిపోవడం. ఒకసారి పూజ్య స్వామీజీ నాకు ఒక ఆచార్యులు గారు రాఘవన్ అని పరిచయం, రాఘవన్ ఇది రాఘవన్, డూ యూ నో హిమ్ అంటే నో ఐ డోంట్ నో, యా ప్లీజ్ మీట్ రాఘవన్ అని చెప్పి, డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ దిస్ నామం. ఆ నామం చూసినా కంగారు పడకు, హీస్ అద్వైతి అని చెప్పారు. కాబట్టి నామం ఉంటే ఏమైనట్టు, ఆయన అద్వైతి, అద్వైతమే అనుభవానికి వస్తుంది. కాబట్టి అద్వైతము అపరోక్షము కాదు, నా అపరోక్షం, నా అద్వైతం అపరోక్షం అనే మాట చాలా తప్పు. అనుభవానికి అద్వైతమే అనుభవానికి వస్తుంది, ఎందుకంటే చిత్ ఏకము, అది రెండవది లేదు, చిత్తులో రెండవది లేదు. మళ్ళీ ఇంకో ప్రశ్న, అశేషేణ పూర్ణముగా నభాతం ప్రకాశించుటలేదు. మంచిదండి, చిత్తు మాత్రమే గలదు,
చిత్తుయే ప్రకాశిస్తూ ఉన్నది, చిత్తు తప్ప ఇంక వేరే ఏమీ లేదు కాబట్టి అద్వైతమే అని మీరు అన్నారు, బాగానే ఉంది. కానీ ఆ చిత్తు పూర్ణంగా మాకు ప్రకాశించుటలేదు. పూర్ణంగా ప్రకాశించాలి కదా. ఇప్పుడు పర్వతము అన్నప్పుడు చిత్తు ఎలా ప్రకాశిస్తుంది? పర్వత రూపంగా ప్రకాశిస్తుంది. నది అన్నప్పుడు నదీ రూపంగా ప్రకాశిస్తుంది. దేవుడు అన్నప్పుడు దేవుడు రూపంగా ప్రకాశిస్తుంది. జీవుడు అన్నప్పుడు జీవుడు రూపంగా ప్రకాశిస్తుంది. చంద్రుడు అంటే చంద్రుడు రూపంగా ప్రకాశిస్తుంది. సూర్యుడు అంటే సూర్యుడు రూపంగా ప్రకాశిస్తుంది. ఈ చిత్తు అలాగ ముక్కలు ముక్కలుగా ప్రకాశిస్తుందే తప్ప పూర్ణ చిత్తు ప్రకాశించుట లేదు. కాబట్టి చిత్తు పూర్ణము అని చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే పూర్ణము అన్నా అద్వైతము అన్నా ఒకటే. అది పూర్ణం కాకపోతే అద్వైతం కాదు, అద్వైతం కాకపోతే పూర్ణం కాదు. ఏది పూర్ణమో అదియే అద్వైతము, ఏది అద్వైతమో అదియే పూర్ణం. ఎందుకంటే అది పూర్ణము కాదనుకోండి, అంటే కొంత అనుకోండి, మరికొంత వేరే ఉంటుంది, అప్పుడు అద్వైతం ఎలా ఉంటుంది? కాబట్టి పూర్ణం అవ్వాలి. పూర్ణమైతేనే అద్వైతం అనే మాట నిలబడుతుంది. కాబట్టి మొదటి పూర్వపక్షం ఏమిటి? అది అనుభవ సిద్ధము కాదు అని మొదటి పూర్వపక్షం. రెండవ పూర్వపక్షం ఏమిటి? నువ్వు అద్వైతం అంటున్నావే కానీ అది పూర్ణము కాదు, అశేషము అంటే పూర్ణము కాదు, శేషం ఉంటుందంటే పూర్ణము కాదు అని రెండవ పూర్వపక్షం. ఓకే, అశేషేణ నభాతం చేత్ అన్నట్లయితే ద్వైతం, ద్వైతము అఖిలం పూర్ణముగా కిం భాసతే ప్రకాశిస్తోందా అంటే ప్రశ్నకి ఇంకో ప్రశ్న సమాధానం, ప్రశ్నకి ప్రశ్నయే సమాధానం. సరే, మా అద్వైతం పూర్ణం కాదు, పోనీ నీ ద్వైతం పూర్ణమా? నీ ద్వైతం పూర్ణంగా ప్రకాశిస్తుందా? చెప్పేమిటో, ద్వైతం అంటే ఏమిటో చెప్పు. ఇది పర్వతము, ఇది నది. మరి పర్వతం అన్నప్పుడు నది లేదు, నది అన్నప్పుడు పర్వతం లేదు, కాబట్టి ద్వైతం కూడా పూర్ణంగా ప్రకాశించుట లేదు, కాబట్టి ద్వైతము కూడా పూర్ణము కాదు అని చెప్పారు. అంటే ఏమిటి? మీ ద్వైతం పూర్ణం కాకుండా పెట్టుకుని మా అద్వైతం పూర్ణం కాదని ఆక్షేపించే హక్కు నీకు లేదు అని అభిప్రాయం. దీన్ని ప్రౌఢవాదము అంటారు. కాబట్టి నీ అద్వైతం పూర్ణము కాదు, సరే అద్వైతం పూర్ణం కాదు, నీ సిద్ధాంతం ఏమిటి? ద్వైతము. ద్వైతం పూర్ణం అవుతుందా? మరి నీ ద్వైతం పూర్ణం కానప్పుడు మా అద్వైతం పూర్ణం కాదు అని వెక్కిరించడానికి నీకు హక్కు లేదు. శంకర్లు ఈ రకమైన పద్ధతిని చాలా చోట్ల అవలంబిస్తారు, అలా సమాధానం చెప్తారు. అంటే ఎదుటివాడికి హక్కు లేదు, మాలో దోషం ఉందా లేదా ఆ విషయం అలాంటి పెట్టు. ఇప్పుడు ఒకడు టికెట్ లేకుండా రైలు ఎందుకు ఎక్కేవయా అని అడిగాడు. అడిగితే నీ దగ్గర ఉందా టికెట్ అంటే, లే మనం నీ దగ్గర టికెట్ లేనప్పుడు నన్ను టికెట్ లేదని అడుగుతావు అన్నట్లుగా నీ ద్వైతం పూర్ణం కాదు, మా అద్వైతం పూర్ణం కాలేదని మళ్ళీ అదో ఆక్షేపమా అని ప్రశ్న. దాంట్లోనే సమాధానము గర్భితమై ఉన్నది. అది ఎలాగంటే చిత్తు పూర్ణంగా ప్రకాశించడం అంటూ ఏమి ఉండదు. చిత్తులో ప్రకాశించేది ఏ ఎలా ఉంటే అలాగే చిత్తు మీకు భాషిస్తుంది. ఇప్పుడు సినిమాలో ప్రకాశము మీకు మొత్తం ప్రకాశము అంటూ ఏం కనపడదు. ఆ ప్రకాశంలో ఏది కనపడితే అది కనపడదు. మొత్తం చిత్తు అంతా వచ్చి మీ ముందు ఇదిగో నేను చిత్తు అని అలా కనపడదు. చిత్తు ఉంటుంది. ఆ చిత్తులో పర్వతం కనపడింది అనుకోండి, పర్వత రూపంగా ఉంటుంది చిత్తు. కాబట్టి ద్వైతమే చిత్తులో ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ ద్వైతము ముక్కలు ముక్కలు ముక్కల కింద ఉంటుంది, ఆ ముక్కలన్నీ ప్రకాశిస్తాయి. కాబట్టి మొత్తం చిత్తంతా ప్రకాశించాలి అనే ప్రసక్తి ఉండదు.
మొత్తం చిత్తంతా ప్రకాశించాలంటే మొత్తం ద్వైతం అంతా ఒక్క ముద్ద అయిపోతే అప్పుడు మొత్తం చిత్తంతా ప్రకాశిస్తుంది. మొత్తం ద్వైతం ఒక్క ముద్ద అవటం లేదు, అది వేరువేరు ముక్కలుగానే ఉన్నది. కాబట్టి చిత్తు వాటిని ప్రకాశింపజేస్తూ తాను కూడా ముక్కలు ముక్కలా అన్నట్లుగా భాషిస్తుంది తప్ప అది స్వయముగా పూర్ణమే. ఓకే, కొంచెం టెక్నికల్ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ టేబుల్ మీద అనేక వస్తువులు కనపడుతున్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7 వస్తువులు కనపడుతున్నాయి. అంటే 7 ముక్కలు అయినది. ఈ టేబుల్ మీద ఉన్న ముక్కలు 7ా, లేక టేబుల్ మీద ఉండే వస్తువులను ప్రకాశింపజేసే ప్రకాశము 7 ముక్కలు అవుతుందా? ప్రకాశము 7 ముక్కలు అవ్వదు, ప్రకాశం ఒక్కటియే. ప్రకాశంలో ప్రకాశించేవి 7 ముక్కలు. ఓకే, ఇప్పుడు దీన్ని ఈ ప్రిన్సిపల్ని మీరు అప్లై చేసుకోండి. చూపు అనేకమా, చూపునందు కానవచ్చేవి అనేకమా? కానవచ్చేవి అనేకము, చూపు ఒక్కటే. ఓకే, చూపు అంటే రూపజ్ఞానము, వినికిడి అంటే శబ్దజ్ఞానము. ఏమండి, రూపజ్ఞానం వేరు, శబ్దజ్ఞానం వేరు, అనేకము. కానీ రూపజ్ఞానం వెనుక, శబ్దజ్ఞానం వెనుక ఉండే మనస్సు ఒకటియా రెండా? ఒకటి. ఇంద్రియములు అనేకము, ఇంద్రియములను ప్రకాశింపజేసే మనస్సు ఒకటి. ఓకే, మనస్సులో సంకల్పములు అనేకము, ఈ సంకల్పములన్నిటినీ ప్రవర్తిల్లజేసే బుద్ధి ఒక్కటి. ఓకే, బుద్ధి యందు వాసనలు అనేకము, ఈ వాసనలనన్నిటినీ అన్నింటికీ మనుగడనిచ్చే నేను ఒక్కటి. బుద్ధిలో వాసనలు అనేకం ఉంటాయి. ఒకసారి కోప వాసన ఉంటుంది, ఒకసారి లోభ వాసన ఉంటుంది, ఓసారి దయ ఉంటుంది, ఓసారి ద్వేషం ఉంటుంది. బుద్ధిలో అన్నీ ఉంటాయి, కానీ వీటినన్నిటినీ ప్రకాశింపజేసే నేను ఒక్కటి. ఓకే, ఇక్కడో నేను, అక్కడో నేను, అక్కడో నేను, ఆ విధంగా సకల ప్రాణుల యందు నేను, నేను, నేను అనే ఈ సబ్జెక్ట్, నేనంటే సబ్జెక్ట్, అనేక సబ్జెక్ట్స్ ఉన్నారు. ఈ సబ్జెక్ట్స్ అన్నిటినీ ప్రకాశింపజేసే చిత్ ఒక్కటి. కాబట్టి ఆ చిత్తు యొక్క స్వభావమే అట్టిది. అదేమిటంటే అది తాను ఒక్కటిగా ఉంటూనే అనేకమును ప్రకాశింపజేస్తుంది, తాను అఖండముగా ఉంటూనే ఖండ ఖండములను ప్రకాశింపజేస్తుంది. దాని స్వరూపం అట్టిది. ఆ చిత్తు ఎలాంటిదంటే ప్రకాశము వంటిది. ప్రకాశము తాను ఒక్కటిగా అఖండముగా ఉంటూ అనేకములను ఖండితము ఖండ ఖండములను ప్రకాశింపజేస్తుంది. అది ప్రకాశము యొక్క లక్షణం. ఆకాశము కూడా అంతే. ఆకాశము తన యందు అనేకమును కలిగి ఉంటుంది, తాను మాత్రం ఏకముగా ఉంటుంది. అలాగే చిత్తు కూడా సర్వమును ప్రకాశింపజేస్తుంది, సర్వఖండములను ప్రకాశింపజేస్తుంది, తాను అఖండముగా ఉంది. కాబట్టి అది చిత్తు యొక్క స్వరూపం అట్టిది. కాబట్టి ద్వైతము అనేకము కాబట్టి ద్వైతమును ప్రకాశింపజేసే చిత్తు కూడా అనేకము అని నువ్వు నిర్ధారించటం సరికాదు. ద్వైతము అఖండమైతే ద్వైతమును ప్రకాశింపజేసే చిత్తు అఖండముగా మనకి తోస్తుంది. ద్వైతము అఖండము కాదు కనుక ద్వైతమును ప్రకాశింపజేసే చిత్తు కూడా అఖండము కాదు అని నిర్ధారించుటకు హేతువు లేదు. ఈ చర్చ కొంచెం టెక్నికల్. ఈ చిత్ అనేది చూసారా, ఇది అది అత్యంత మౌలికమైనది. నేను ఎక్కడి నుంచి ఉదయిస్తుందో అది చిత్. నేనులో అనేకము కావచ్చు, చిత్తు ఏకమే. అత్యంత మౌలికమైనది చిత్. తర్వాత చిత్ ఈజ్ ఒరిజినల్ అంటే ఏమిటి?
మీరు చిత్తులోంచి బయటకు వస్తారు, నేను అన్నట్టుగా వస్తారు. ఒక జాగ్రత్త అవస్థ నడుస్తుంది, ఒక స్వప్నావస్థ నడుస్తుంది, మళ్ళీ ఆ చిత్తులోకి మీరు వెళ్ళిపోతారు. ఆ చిత్తు ఒరిజినల్, జాగ్రత్త అవస్థ ఒరిజినల్ కాదు. జాగ్రత్త అవస్థలో నేను ఒరిజినల్, నోను చిత్తు నుంచి వస్తుంది, నేను నుండి జాగ్రత్త అవస్థ అంతా వస్తుంది. జాగ్రత్త అవస్థ ఒరిజినల్ కాదు, నేను ఒరిజినల్, నేను ఒరిజినల్ కాదు, చిత్తు ఒరిజినల్. కాబట్టి చిత్ ఈస్ ది ప్రైమార్డియల్ ఒరిజినల్ రియాలిటీ. తర్వాత నేను ఆరంభం అవుతుంది, నేను బిగిన్స్ ఎండ్స్. చిత్తు బిగిన్ అవ్వదు, ఎండ్ అవ్వదు. నేను ఈజ్ ది ఎఫెక్ట్ ఆఫ్ చిత్, చిత్ ఈజ్ ది కాజ్ ఆఫ్ నేను, బట్ చిత్ ఈజ్ నాట్ కాజ్డ్ బై ఎనీథింగ్ ఎల్స్. సో ఈ విధముగా ఆ చిత్తుని అఖండము, అశేషము, అకార్యము, కార్యము కాదు అది. ఒక రకంగా దాని నుంచి పుట్టే జగత్తు కూడా మిథ్యయే కనుక అది అకారణము, కారణము కూడా కాదు, కారణకార్య భావమునకే అతీతమైనది. తర్వాత దాని అకాల్, అకాలము, దాని ఎందుకు కాలము ఉండదు, సత్ శ్రీ అకాల్, అది ఆ చిత్ రుచి సత్, అదే శుభము. శ్రీ అంటే శుభము అని అర్థం. కొంతమంది శ్రీ అన్నారు, కొంతమంది శివ అన్నారు. పర్సనలైజ్ చేసి కూర్చోబెట్టకూడదు. చిత్ ఆనంద శివ, చిదానందరూప శివో శివ అన్నారు. ఆ శివ అన్నదాన్నే ఆయన గురునానక్ గారు శ్రీ అన్నారు. ఏది శ్రీయో అదే శివ, ఏది శివయో అదే శ్రీ. ఎవరో ఉన్నారు చిదానందరూప శివోహం అన్నారు. ఇంకేముందండి, మరి మీరే శివుడై కూర్చుంటే ఇంకా మేము ఇంకా మరి శివుడికి దేవుడికి దండం పెట్టడం, పూజ చేయడం అంతా అనవసరం కదా అన్నాడు ఇంకొకడు అబ్జెక్షను. నన్ను అడిగారు అదేమిటండి, మరి తనే శివుడు అనేస్తే ఇంకా శివుడికి పూజ అది ఎందుకని. తనే శివుడు అని తెలియనంత వరకేనాయా శివుడికి పూజ? తనే శివుడని తెలియడం కోసమే శివుడికి పూజ చేసేది, అందుకంటే వేరే ఏమి కాదు. ఆనందం కోసం అర్రులు చాచుతారు, ఎంతవరకు తనే ఆనందము అని తెలియనంత వరకు. అలాగే శివుణ్ణి పూజిస్తాం, ఎంతవరకు తనే శివుడు అని తెలియనంత వరకు. కాబట్టి ఆ చిత్ అదియే శివ, శివతత్వం అదే. ఓ మహాత్ముడు శివుడు గురించి మాట్లాడుతూ అంటాడు, శివుని యొక్క తత్వము ఒక త్రినేత్రుడు, పాలలోచనుడు, పార్వతీపతి, అది తత్వము కాదు. అది అలా వర్ణిస్తారు. కైలాసవాసి, తాండవ నృత్యము చేయువాడు, అది శివుని యొక్క తత్వము కాదు. శివుని యొక్క రూపము అని అలా మీరు ఏదైనా పెట్టుకుంటే గుణము, రూపము ఇత్యాది. మరి శివుని యొక్క తత్వం ఏమిటి అంటే చితియే శివుని యొక్క తత్వం. చిదానంద రూప శివోహం శివోహం, ఆ చిత్తు అటువంటిది. కాబట్టి చిత్తునందు సర్వము భాషిస్తుంది, చిత్తియే బ్రహ్మ అని పూర్వపక్షము సిద్ధాంతము ఆ విధంగా ఆ శ్లోకం. ఇంకొకసారి అర్థమా శ్లోకాన్ని? అద్వైతం అద్వైతము అపరోక్షం, అనుభవమునకు వచ్చేది నా కాదు, చేత్ అన్నట్లయితే నా సరికాదు, చిద్రూపేణ చైతన్య రూపముగా భాసనాత్ ప్రకాశించుచుండుట వలన. అంటే ప్రకాశించుచుండుట వలన సరికాదు, పూర్వపక్షం సరికాదు. అశేషేణ పూర్ణముగా భాతంనా ప్రకాశించుటలేదు, చేత అన్నట్లయితే ద్వైతం ద్వైతము అఖిలం అంతయు కిం భాసతే, ప్రకాశిస్తోందా అని రెటరికల్ క్వశ్చన్ అంటారు. అంటే ద్వైతం కూడా ప్రకాశించుటలేదు కదా,
మరి నీ ద్వైతానికి లేని ప్రకాశం మా అద్వైతానికి ఉండాలని నువ్వు అదేదో వేలెత్తి చూపించడానికి. ఏ మీరు బొట్టు పెట్టుకోలేదండి, మరి నీ మాట ఏమిటి, నువ్వు పెట్టుకున్నావా పెట్టుకోలేదు, నువ్వు పెట్టుకోనప్పుడు నన్ను బొట్టు పెట్టుకోలేదని. దీంట్లో బొట్టు పెట్టుకోవడం పెట్టుకోకూడదు ఎవరి ఇచ్చని అనుసరించి వాళ్ళకి ఉంటుంది, దాన్ని ఇష్యూగా చేయకూడదు. సచ్ థింగ్స్ నా ద్వైతమపరోక్షం చేత చిద్రూపేణ భాసనాత్ అశేషేణ న భాతం చేత్ ద్వైతం కిం భాసతే ఖిలం అచింత్య రచనారూపం మాయైవ సకలం జగత్ ఇతి నిశ్చిత్య వస్తుత్వం అద్వైతే పరిశేష్యత. Yes, I'm sorry.